turned over the corner. చిన్న నోటీస్ తోనే మీరందరూ కూడా చాలా దూరం చాలా కోఆర్డినేట్ చేసి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఇవాళ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న కష్టాల గురించి ఒక డిస్కషన్ చేస్తే బాగుంటుందని తెలుసు మా అందరికి. దాని గురించి నారా లోకేష్ గారు స్వయంగా మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నారు. మీలో చాలా మంది కూడా చాలా రోజుల నుంచి మా అందరికి మెసేజ్లు పెడుతున్నారు, అందరూ రీచ్ అవుట్ అవ్వడానికి చూస్తున్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఎలాగైతే నిరుద్యోగ తరఫున ప్రతి ఇష్యూలో మాట్లాడుతున్నారో ఒక జూమ్ మీటింగ్ లో మీ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద ఒకసారి అందరినీ ధైర్యంగా కలుసుకుని మీ ఉద్దేశాలు మీ ఒపీనియన్స్ అనేది తెలుసు. ఎందుకంటే ఇది ఇవాళ మీ పోరాటం కాబట్టి మీ పోరాటానికి మేము ఎలా సహాయపడగలం మీ దగ్గర నుంచి ధైర్యంగా తెలుసుకోవాలని చెప్పి నారా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారండి. దానికోసం మీ అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవాళ మనకి నారా లోకేష్ గారితో పాటు టీఎన్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రణవ్ గారు ఉన్నారు, అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు ఉన్నారు. ఏదైతే రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నాయో స్టూడెంట్స్ తరఫున యూత్ తరఫున మేము తప్పకుండా మీ తరఫున పోరాటం రెడీగా ఉన్నాం కాబట్టి మీతో ఇంటరాక్ట్ అవడం కోసం మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. ముందుగా ప్రణవ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి విద్యార్థి అదేవిధంగా యువత వ్యతిరేక విధానాలు పూర్తిగా అమలు చేస్తుంది రాష్ట్రంలో. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏదైతే పాదయాత్ర చేశాడో వీధి వీధి తిరుగుతూ వాడ వాడలు తిరుగుతూ నిరుద్యోగులను అట్టెట్ట ముంచే విధంగా 234,000 ఉద్యోగాలు తప్పనిసరిగా అధికారంలో ఇస్తానని చెప్పాడు. ఏదైతే నిరుద్యోగులు ఓట్లతో గెలిచి ఈరోజు నిరుద్యోగులను అట్టెట్ట ముంచే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఏదైతే స్వయంగా 2021లో నీలం సాహ్ని గారు చెప్పారు గ్రూప్ 1 గ్రూప్ 2 దాదాపు 900 పోస్టులు ఉన్నాయంటే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొన్న అయితే జీవో 39లోని కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 కేవలం 34 పోస్టులు మటుకే ఇచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే 234,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ముందుగా శుభాభినందనలు. అదేవిధంగా ఈ పోరాటానికి మా అన్న నారా లోకేష్ అన్న గారు ఈ పోరాటంలో పాల్గొనడం, తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణంగా కూడా మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా జగన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పను మడమ తిప్పును అనేటువంటి జగన్ రెడ్డి 230,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఈరోజు గత నెల 18వ తారీఖున 10,100 ఓన్లీ ముష్టి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఇచ్చాడు. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల తరఫున నువ్వు వెంటనే నువ్వు ఏదైతే చెప్పావో 230,000 ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాల. మేము గత కొన్ని రోజుల నుంచి అఖిలపక్ష పోరాట సమితి అని ఒక గ్రూప్ ఫామ్ అయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలలో అనేక కార్యక్రమాలు చేశాం. మీరందరూ కూడా మాకు తోడుగా ఉండండి, మీ అందరికి కూడా మేమంతా తోడుగా ఉంటామని, మన మన ఉద్యోగాలు మనం కాపాడుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఎన్నికల ముందల జగన్ రెడ్డి గారి పాదయాత్రలో ఫ్యాన్ తిప్పుతూ ఒకే నోటిఫికేషన్ లో 230,000 ఉద్యోగాలు ఇస్తానని ఆనాడు హామీస్తూ మనందరికీ తెలిసిన విషయమే. వీడు ఒంగోలు సభలో అయితే చాలా స్పష్టంగా సింగిల్ నోటిఫికేషన్ లో 230,000 ఉద్యోగాలు ఇస్తానని ఆనాడు ఆయన హామీ ఇచ్చారు. కానీ అప్పుడు పనికొచ్చిన నిరుద్యోగులు అధికారంలోకి వచ్చిన తర్వాత పనికిరారా అని జగన్ రెడ్డి నేను అడుగుతున్నా. ఈరోజు అదే ఫ్యాన్కి
ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్ రెడ్డి. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటాం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఈ రోజు నిరుద్యోగులే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న నాగేంద్ర ప్రసాద్ అని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే తన తల్లిని కలిసా. కూలి పని చేస్తున్నాను బేతంచర్ల కర్నూలు జిల్లాలో, రాళ్ళు పని చేస్తున్నాను, కష్టపడి ఆమె సంపాదించిన ప్రతి రూపాయి కొడుకు బాగా చదువుకోవాలా, తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, మనోడు ప్రయోజకుగా మారుతాడనే ఆశతో ఆమె చాలా కష్టపడి బిడ్డను మించింది. అలాంటిది జగన్ రెడ్డి క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఈ జాదు క్యాలెండర్ ఇంకేమీ లేదు, దీనివల్ల నాకు ఏమీ రాదు అని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎంత బాధ చూడు. ఇంకా తల్లి బాధ ఆవేదన అయితే నా నిజంగా నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆమె ఒక్కటే చెప్పింది, అయ్యా మీరు నాకేం సాయం చేయదు, ఇంకొక తల్లికి ఇలాంటి సమస్య రాకుండా నువ్వు చూసుకోయా అని ఒకే మాట చెప్పింది నాకు. ఇట్లా ఇప్పటికీ 300 కుటుంబాల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా క్యాలెండర్ చూస్తే ఒక జాదవ్ క్యాలెండర్గా కనపడుతుందండి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కేవలం 36. ఒక జాదవ్ క్యాలెండర్ విడుదల చేసేటప్పుడు ఏం చేయాల, అందరినీ కలవాలా, అభిప్రాయాలు తీసుకోవాలా? కానీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, జాదు క్యాలెండర్ విడుదల చేశాడు. ఎవరితోనో మాట్లాడారా, కనుక్కున్నారా ఎన్ని వేకెన్సీలని ఎలా టేకప్ చేయాలని? లేదు. ఒక పక్కన అది జరిగింది, ఇంకో పక్కన మనం చూస్తే ప్రైవేట్ రంగంలో కూడా పరిశ్రమలు ఈరోజు పారిపోయే పరిస్థితి వచ్చినాయి. ఏ పరిశ్రమను కనుక్కున్నా ఒక మాట చెప్తున్నారు, జే ట్యాక్స్ బాధ మేము భరించలేకపోతున్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎంఓఏలు కుదిరించుకుని ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ ఈరోజు అవన్నీ తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. రిలయన్స్ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు ఇలాంటి పరిశ్రమల్లో అందరూ ఈరోజు బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఆనాడు వైకాపా నాయకులు చెప్పారు, బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారు, బాబును ఓడించారు. కానీ ఈరోజు రాష్ట్రం ఓడిపోయింది, అన్ని పరిశ్రమలు తరలిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు అందరం హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళం ఉద్యోగాల కోసం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కూడా మనందరం బాధ ఆవేదన చెందాం. దానికి కారణం ఒకటే, మన భవిష్యత్ ఏమవుతుంది, మన ఉద్యోగాల అవకాశాలు ఏమవుతాయని చాలా బాధపడం. ఇప్పుడు మళ్ళీ అక్కడికే మళ్ళీ తిరిగి వచ్చాం. మనం చూసాం మన అడ్వర్టైజ్మెంట్లో పెద్ద ఎత్తున వేశారు జాదు క్యాలెండర్లో, 600,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు వీళ్ళు. నాకే వింత కనిపిస్తుంది. ఇదే ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు 477,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అంటే 15 రోజుల్లో సుమారుగా 123,000 ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారండి. అది సాధ్యమా అని ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. దీంట్లో వాళ్ళు వేసిన లెక్కలేంటి, కార్యకర్తలకు ఇచ్చుకున్న వాలంటీర్ ఉద్యోగాలు దీంట్లో కల్పేశారు. ఈ పేపర్లు అమ్ముకుని సచివాలయాలు ఉద్యోగాలు అమ్ముకున్నారు, అవి దీంట్లో కల్పేశారు. దశాబ్దాలుగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసినందుకు అది కల్పేశారు. ఇంకా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలందరిది కూడా తీసుకొచ్చి
దాదాపు ఒక కొత్త ఏజెన్సీ క్రియేట్ చేసి 95,000 96,000 మంది అనుకుంటాం వాళ్ళందరం కూడా తీసుకొచ్చేసి 95,000 మంది తీసుకొచ్చేసి ఇప్పుడు దాంట్లో కలిపేశారు ఇన్నీ తీసేస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15,000 ఉద్యోగాలు ఎంత బాగుంది ఒక సినిమాలో బ్రహ్మానందం గారు చేస్తారు ఒక రూపాయి ఇచ్చి పండగ చేసుకోరా అంటాడు అలా ఉంది ఇప్పుడు పరిస్థితి 230,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15,000 ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోండి అంట వాళ్ళ నాయకులే కలిసి పాలభిషేకం చేస్తారు అదేంటి నాకు అర్థం అవుతుంది ఇచ్చే 36 గ్రూప్ అండ్ గ్రూప్ 2 ఉద్యోగాలకు ఆయన పాలభిషేకం చేయాలట ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 లో కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నోటిఫికేషన్ 2018 లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పటికీ భర్తీ చేయలేకపోయారు దాంట్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఈరోజు ఏపీపీఎస్సీ ఒక రాజకీయ వేదిక మారింది మీరందరూ చూస్తున్నారు అరువులందరూ బయట ఉన్నారు ఒక్కొక్క పోస్ట్ కి లక్షల కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ లోపల ఉన్నారు ఎంత బాధేస్తున్నా చూడండి ఒకప్పుడు ఏపీపీఎస్సీ అంటే ఒక గౌరవం ఉండేది అలాంటిది ఈరోజు కర్ణాటక పీఎస్సీ లాగా మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం వేరం పెట్టారు ఎంత కమ్ముకున్నాం ఉద్యోగాలు అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఈరోజు కొన్ని మనం చూస్తే దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడుందంటే అది ఆంధ్ర రాష్ట్రం 38% వెళ్ళిపోయిందండి ఇది నేను చెప్తాం కాదు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎఫ్ఎంఐ చెప్తుంది భారతదేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగ రేట్ ఉన్న రాష్ట్రం ఏదంటే 4వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది భారతదేశంలో 4వ స్థానంలో మనం ఈరోజు ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం ఇంకోసారి చూస్తే జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7,00,000 మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులయ్యారు ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15,45,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓఎల్ కుదిరించుకున్నాం 32,00,000 మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు ఎంఓఎల్ కుదిరించుకున్నాం మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారే శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,00,000 మందికి ఉద్యోగాలు కల్పించామని అదేవిధంగా 39,450 పరిశ్రమలు వచ్చినాయని 5,00,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినాయని ఒప్పుకున్న వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగుంటే ఇవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చే పరిస్థితి ఉండే కానీ ఈరోజు కలలాగా నిలబడిపోయే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఏ పెద్ద పరిశ్రమ తీసుకున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది కియా మోటార్స్ కానివ్వండి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హెచ్సిఎల్ కానివ్వండి అటు మెట్టెక్ పార్క్లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఫ్రాంక్లిన్ టెంపుల్టో నేను స్వయంగా విశాఖపట్నం తీసుకొచ్చాను అదానీ డేటా సెంటర్స్ భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం మన ఒప్పందం కుదుర్చుకుంటే ఈరోజు అది కాదు అసలు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు ఇంకో పక్కన ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది ఆయన ఇచ్చిన హామీలకు ఈరోజు మారితేమో అది ఇచ్చే పరిస్థితులు ఉద్యమం చే ఉద్యోగాలు ఎవరు ఉద్యమం చేయనీరు ఎంత చూడండి అదే చెప్పాడు మన ప్రభుత్వం రాగానే 230,000 ఉద్యోగాలు భర్తీ అని ఆయన చెప్పింది నేను చెప్తాం కదా వైకాపా పార్టీ అఫీషియల్ గా ట్వీట్ కూడా పెట్టింది వాళ్ళు ట్వీట్ కూడా పెట్టారు నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఇది చూసి చాలా మందికి ఆశ వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది ఎంత ఖర్చైనా పర్లేదు ట్రైనింగ్ తీసుకుందాం అని గత 2 సంవత్సరాలుగా మీరందరూ చాలా కష్టపడ్డారు ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళారు కోచింగ్ తీసుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టారు
కానీ ఈ రోజు మన ఆశ వదిలేశాడు జగన్ రెడ్డి ఇది ఒక రోజు పోరాటం కాదండి రాబే 3 సంవత్సరాలు మనం పోరాడాలి ఈ జాదు రెడ్డి 230,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఒక గర్వం ఉంది ప్రభుత్వానికి ఏమంటే 151 సీట్లు మేము గెలుచుకున్నాం కదా అని ఒక గర్వం ఉంది ఆ గర్వమల్లే ఈ రోజు మనం ఏం అడిగినా పట్టించుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది ఇప్పుడు జగన్ రెడ్డి మెడ వంచి ఈ 230,000 ఉద్యోగాలకు మన నోటిఫికేషన్ తీసుకురాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది ఏ ఒక్కరితో సాధ్యం కాదండి అదే అందరం కలిసి కట్టుకొని వస్తే కట్టుకు 100కి 100% మనం జయప్రదం అవుతాం పోయిన నెల నేను ఒక ఉత్తరం కూడా రాశా దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను 6,500 ఎస్ఐ మరియు కాన్స్టేబుల్ పోస్ట్ ఏదైతే ఖాళీ ఉందో అది ఇమిడిగా భర్తీ చేయాలని అదే విధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 కి 2,000 పోస్ట్ తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని 25,000 ఉపాధ్యాయులు పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉన్నాయో అవి భర్తీ చేయాలని ఇంజనీరింగ్ పోస్ట్ దాదాపు 20,000 భర్తీ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న 740 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని అదే విధంగా నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి 25,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చివరిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తమన కార్యక్రమం చేపట్టి నిరుద్యోగులకు అందరికీ నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఆనాడు అందజేస్తాం జరిగింది ఆ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించాలని నేను కూడా ఈ ప్రభుత్వానికి లేఖ రాశాను ఇది ఆనాడు మన ప్రధానమైన డిమాండ్లు ఈ ప్రభుత్వానికి నెల సమయం ఇచ్చాను ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని లేకపోతే మటుకు పెద్ద ఎత్తున మనందరం కలిసికట్టుగా ఉద్యమించాలని ఇక్కడున్న నిరుద్యోగులందరినీ నేను కోరుతున్నాను చాలా మాటలు చెప్పాడు ఆయన మాయ మాటలు చాలా చెప్పాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడా లేదా అని అడుగుతున్నాం చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెప్పాడు ఇప్పుడు ఏమైంది 22 ఎంపీలు గెలిచారండి 22 ఎంపీలు వచ్చినాయా ప్రత్యేక హోదా వచ్చిందా ప్రధానమంత్రి గారు వస్తే ఏ కాలు పట్టుకోవాలో బిజీగా ఉన్నాడు ఈయన మనందరం చూసాం ఏ కాళ్ళు పట్టుకోమంటా స్వామి అని అంటే పౌరుషం లేదా ఆయన రాయలసీమని పౌరుషం అన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా అంటే ఆంధ్రాలో పులి ఢిల్లీలో పిల్లి ఇది ఈయన పరిస్థితి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు అక్కడికి వెళ్ళాం మీయా అంటాడు ఆ పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఎన్నిటిపైన మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఆనాడు జగన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఈ జాదు రెడ్డి ఇచ్చిన హామీలు ఇవన్నీ 230,000 ఉద్యోగాలు నేను ఇస్తానని ఆనాడు ఆయనే చెప్పాడు మంచిగా ఫ్యాన్ తిప్పుతూ ఇటు ఫ్యాన్ పట్టుకునేవాడు ఇటా తిప్పేవాడు ఆ తిరిగాడు కాదు తిప్పేవాడు ఈయన ఇటు టి 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 అని ఇటు చూపించేవాడు 230,000 ఉద్యోగాలు అనేవాడు అవునా కదా ఇప్పుడు ఆ ఫ్యాన్ లేదు తిరగదు ఉద్యోగాలు లేవు 2 సంవత్సరాలు ఓపిక పట్టాం ఆశ ఉండే మెగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అదిగో వస్తుంది జనవరి 1 వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు అందుకే ఇక్కడున్న నిరుద్యోగులందరినీ ఒకటే కోరుతున్నా కలిసికట్టుగా పోరాడదాం తప్పనిసరిగా మన కష్టం ఫలిస్తుందని మీ అందరినీ నేను హామీ ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలుగా ఉన్న విద్యార్థి విభాగం యువత విభాగం కూడా మీతో కలిసి పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఈ సమావేశంలో మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఎలా మనం పోరాడాలి ప్రజల్లోకి నిరుద్యోగుల సమస్యలు ఎట్లా ఇంకా తీసుకెళ్ళాలి
ఈ ప్రభుత్వం చేసిన మోసాలన్నీ ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నంతన చర్చించి ఇది ఒక రోజు అయ్యేది కాదు రెండు రోజులు అయ్యేది కాదు రాబోయే మూడు సంవత్సరాలు మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్ ఈ జాదురెడ్డి అనేది ఒక మూర్ఖుడు మనం బోర్డు ఎగ్జామ్ విషయంలోనే చూసాం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్లు క్యాన్సిల్ చేసి ఇంజేల చివరిగా సుప్రీంకోర్టు అక్షంత లేసిన తర్వాత ఈ జాదురెడ్డి క్యాన్సిల్ చేశాడు అందుకే ఈ విషయం పైన మనందరం కలిసికట్టుగా పోరాడాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది మనందరం కలిసి పోరాడితే తప్పనిసరిగా ఈ జాదురెడ్డి మెడ ఉంచి మనకి ఆనాడు ఆయన ఇచ్చిన హామీ ఏదైతే 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయో తప్పనిసరిగా ఆయన మెడ ఉంచి మనం తీసుకొస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తూ నాకే అవకాశం ఇచ్చిన నిరుద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే మీరు చేతితే మనోడు మైక్ ఇస్తాడు ఈ ఇష్యూని మనం ఎట్లా తీసుకెళ్ళాలి మనం ఎట్లా మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి దానిపైన చర్చించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం జై హింద్ ఈ యొక్క కార్యక్రమానికి విజయనగరం నుంచి లక్ష్మణరావు గారు వచ్చారు మాట్లాడవలసి కోరుతున్నాం ఇక్కడికి విచ్చేసిన మన రాష్ట్ర యువత అధ్యక్షులకి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు నిరుద్యోగ యువతకు అదేవిధంగా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఒక్క విషయం చెప్పగానే మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక్క ట్విట్టర్ ట్వీట్కి స్పందించిన మన యొక్క నాగ శ్రావణ గారు అదేవిధంగా కిమిడి నాగార్జున గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా యొక్క తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటుంటారు సార్ ఒక రూపాయి కూడబెట్టి తమ యొక్క పిల్లలు ఉన్నత విద్యను చదువుకొని తమలాగా తమ పిల్లలు అవ్వకూడదనే ఒక ఉద్దేశంతో ఒక ఉన్నతమైన విద్యను కష్టపడి ఆ యొక్క డబ్బుతో మాకు అందించారు సార్ ఉన్నతమైన విద్య అయిపోయిన తర్వాత కూడా వాళ్ళగా పనిచేయకూడదని ఒక ఉద్దేశంతో ఈరోజు కోచింగ్ సెంటర్లో పంపి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మమ్మల్ని చదివించడం జరిగింది సార్ అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఆ కోచింగ్ సెంటర్లో సుమారు 18 నెలల పాటు 100,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్ ఈ యొక్క విషయం పైన నిన్నటి జాబికాలను చూసినట్లయితే 450 కానిస్టేబుల్ పోస్టులు 36 గ్రూప్ 1 పోస్టులు 5 గ్రూప్ 2 పోస్టులు డిఎస్సి ప్రస్తావన లేకుండా చేయడం జరిగింది ఇది అంతటి వరకు సమన్యాయమని ప్రశ్నిస్తున్నాను సార్ నేను అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు కూలి పనికి పోయి సంపాదించుకున్న వాడు 450 నుంచి 600 రూపాయల వరకు సంపాదించుకుంటున్నారు సార్ ఒక ఊళ్ళో నిరుద్యోగిగా ఉంటూ ముఖం చాటేసుకొని వెళ్ళిపోయవలసిన పరిస్థితి సార్ అది మా యొక్క నిరుద్యోగుల యొక్క బాధ మీకు అర్థమవట్లేదు తెలిసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం సార్ ఇదివరకు చూసినట్లయితే మన నీలం సాహ్ని గారు 24,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది సుచరిత గారు కూడా ప్రతి సంవత్సరం కూడా 6,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు అమరవీరుల దినోత్సవం నాడు పోలీసుల దినోత్సవం నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఏడాది కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ యొక్క జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత కేవలం 450 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని ఒక ఉద్దేశంతో మా నాన్నగారికి హెల్ప్ చేద్దామని పొలానికి వెళ్ళడం జరిగింది సార్ పొలానికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు ఏమన్నారు తెలుసా ఎంతవరకు నేను కష్టపడి చదివించాను ఇంకా చదివిస్తాను మీ యొక్క అభిప్రాయం మార్చుకో పాలకులు మార్చుకోవాలని చెప్పడం జరిగింది సార్ ఇది ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను మీరు హామీ ఇచ్చారు కాబట్టి నేను కోచింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది లేకపోతే ఈరోజు నేను 2019 బీటెక్ రిలీవ్ అయిన తర్వాత 2019 బీటెక్ రిలీవ్ అయిన తర్వాత వెంటనే కాకినాడ కోచింగ్కి వెళ్ళడం జరిగింది సార్
కాకినాడ కోచింగ్ వెళ్ళిన వచ్చినంటనే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఒక్క గంట పుస్తకం తీసినా సరే మైండ్కి ఎక్కడం లేదు సార్. ఒక మనసు మాట వినడం లేదు సార్. అంత పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయాన్ని మీ దగ్గర తీసుకొచ్చి ఏదైతే విధంగా ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ మీద ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద మీరు స్పందించారో అదే విధంగా మా యొక్క జాబ్ క్యాలెండర్ పైన స్పందించి తక్షణమే దీని మీద మీరు కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా సార్. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడికి నిరుద్యోగులు రావడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది సహాయం చేస్తే కానీ ఇక్కడికి రాలేని పరిస్థితి సార్ మాది. ఇదంతా కూడా గమనించి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీలను మీరు నిలబెట్టుకోవాలని కూడా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. ఎంతటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తారని కూడా ఏ రోజు కూడా మేము అనుకోలేదు సార్. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఆల్రెడీ మా టైం ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కసారి దానికోసం మీరు ప్రస్తావిస్తారని కూడా అనుకున్నాం. గత కేబినెట్ మీటింగ్ లో కూడా దీనికోసం మా గురించి ప్రస్తావిస్తారని కూడా అనుకున్నాం. కానీ ఆ యొక్క విషయం కొలిక్కి రాకపోవడం అనేది మాకు మళ్ళీ చాలా బాధాకర విషయం చేయడం జరిగింది సార్. అది ఈ యొక్క విషయాలను గుర్తించుకొని రేపు మన లోకేష్ బాబు గారు టైం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు చెప్పడం అనుకుంటున్నాను సార్, 59వ జీవో నెంబర్ పైన కోర్టులో కేసు కూడా వేయాలని మీకు ఈ యొక్క ఉద్దేశం తెలియజేయడం జరుగుతుంది సార్. 59 జీవో నెంబర్ 59 మీద కూడా కోర్టులో కేసేస్తారని మా యొక్క నిరుద్యోగ తరఫున తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా 2018 జాబ్ నోటిఫికేషన్ తీసిన వెంటనే 15 లక్షల మన టీడీపీ విషయంలో సార్, 2018 తీసిన తర్వాత 15 లక్షల మంది సుమారు పోటీ పడడం జరిగింది. ఈ రోజు 10,000 పోస్టులు తీసేసరికి 2 మిలియన్లు అంటే సుమారు 20 లక్షల మంది పోటీ పడుతున్నారు సార్. ఇప్పటికీ అప్పుడు పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నా 15 లక్షల మంది పోటీ పడుతుంటే ఈరోజు పోస్టుల సంఖ్య తక్కువ ఉంటే 20 లక్షల మంది పోటీ పడుతున్నారు. అది ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే ఈ రోజు జాబులు ప్రిపేర్ అయిన వాళ్ళు అందరూ కూడా ఎడ్జ్లో ఉన్నారు సార్. ఏదైపోయి పెంచుతామంటే అది ఎవరికి కావాలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ఈ యొక్క కార్యక్రమం పైన పునఃసమీక్షించుకొని ఈ యొక్క జాబు సరెండర్ పైన మరొకసారి ప్రస్తావన కూడా తెస్తారని మీరు ఒకసారి ఆ జియో నెంబర్ ఇచ్చారని తెలియజేస్తాం సార్. ఈ యొక్క ఇంతవరకు కూడా మేము రావడానికి కృషి చేసిన జిల్లా ఇదివరకు కూడా నాగేశ్వరరావు గారు జిల్లా వరకు మాత్రం వచ్చేవారు సార్. ఈ యొక్క స్పందన చూసి ప్రతి ఒక్క గ్రామాలు చాలా ఆర్గనైజేషన్ చేశారు సార్. ఈ యొక్క డివైఎఫ్ఐ అని ఎస్ఎఫ్ఐ అని కానీ ఒక మామూలుగా ఈ యొక్క విషయంపై స్పందించి మీ కేవలం ఇంతవరకు ఒక నాయకులు కూడా కల్పించిన ఘనత కేవలం ఈ యొక్క తెలుగు యువతకు నుంచి కూడా నేను తెలియజేస్తున్నాను సార్. ఏదైతే మీరు ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం పోరాటం చేశారో అదేవిధంగా మా యొక్క ఈ యొక్క విషయంపైన మీరు స్పందించి మా నిరుద్యోగ తరఫున మీరు పాల్గొంటారని తెలియజేస్తున్నా సార్. మీరు ఎక్కడికి రమ్మంటే మీరు అక్కడ రావడానికి రెడీగా ఉన్నాం సార్. మీ వెనకాల మేము ఉన్నాం. అదేవిధంగా మీరు ఇటువైపు చేస్తున్నారు కదా, ఈసారి మా యొక్క ఉత్తరాంధ్ర వైపు విశాఖలో మీరు ధర్నాకి పిలుపునిచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీ వెనకాల మేము ఉంటామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. లక్ష్మణరావు గారు మీరు అన్నట్లేనంటే ఇక్కడ జియో నంబర్ 59 దానిపైన కూడా పోయినసారి మనం అందరం మాట్లాడుకున్నప్పుడు కూడా చర్చించాం. దీనిపైన కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది కావాలని వైకాపా కార్యకర్తల్ని దొడ్డిదారిన తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దీనిపైన తీర్పులు ఇచ్చారు. తప్పనిసరిగా మీరు ఇచ్చిన సూచనల మేరకు ఇమీడియట్గా నేను లాయర్ని సంప్రదింపులు చేసి తప్పనిసరిగా మనం ఇది కోర్టులో వేద్దాం. జియో నంబర్ 59 కోర్టును ఆశ్రయిద్దాం. దాంట్లో డౌట్ ఉంది. రెండోది మీరు అన్నట్టు జగన్ రెడ్డి గారే ఆశ కల్పించారు 2,30,000 ఉద్యోగాలని. ఆయన కల్పించిన ఆశకే మీరందరూ కోచింగ్ సెంటర్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. కోవిడ్ని కూడా లెక్క చేయకుండా కోచింగ్ సెంటర్లోనే మీరు ఉండిపోయారు. తిరిగి మీరందరూ ఊర్లు కూడా వెళ్ళా కోచింగ్ సెంటర్లోనే ఉండిపోయారు. అక్కడ ఒక పక్కన డబ్బులు ఖర్చు పెట్టించారు, ఇంకో పక్కనే ఆశ మీరు గార్చారు.
ఇది చాలా బాధాకరం. తప్పనిసరిగా ఇది ఇక్కడనే అమరావతిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలి. అన్ని కేంద్రాలు అంటే జిల్లా కేంద్రాలు తప్పనిసరిగా ఉద్యమించి ఈ ప్రభుత్వం మెడ వంచి మనకి రావాల్సిన 230,000 ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. దానికి మనం అంతా మనం కలిసికట్టుగా పోరాటం. ఇది వదిలిపెట్టే అంశం అయితే కాదు. క్లారిటీగా థ్యాంక్ యూ. స్వాతి గారు నెల్లూరు నుంచి వచ్చారు. నమస్కారమ్మా. నా పేరు స్వాతి. నేను నెల్లూరు నుంచి వచ్చానన్నా. వెంకటగిరి నియోజకవర్గం మాది. నేను 4 సంవత్సరాల నుంచి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నానన్నా. లాస్ట్ టైం 2 మార్క్స్తో మిస్ అయింది. బట్ ఇది పోస్టులు వచ్చి 30 ఇచ్చాడన్నా. దేనికి ఉపయోగపడవన్నా? అసలు 4 జోన్లు అన్నా మాకు. ఏ జోన్కి ఎన్ని వస్తాయో కూడా తెలీదు. 4 ఇయర్స్ నుంచి హాస్టల్లోనే ఉండి ప్రిపేర్ అవుతున్నానన్నా. ఇంటికి కూడా వెళ్లకుండా మా హస్బెండ్ ఒక కూలి పని చేసుకుంటూ నన్ను చదివిస్తున్నాడన్నా. నాకు 4 ఇయర్స్ బాగున్నాడన్నా. లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉండి ప్రిపేర్ అవుతూ చదువుతూ వచ్చానన్నా. అసలు ఈ క్యాలెండర్ చూసి అసలు చచ్చిపోవాలనిపిస్తుందన్నా. అందరూ అడిగే మాటలు అలా ఉందన్నా ఈ క్యాలెండరు. ఈ పోస్టులు చూసి పక్కన ఇంట్లో అంతా సమాధానం చెప్పుకోలేక ఏమవుతుంది ఇన్ని సంవత్సరాలు నేను చదువుతున్నావు కదా ఏమైంది జాబ్ అని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారన్నా. ఇంతవరకు ఇంటికి వెళ్లకుండా హాస్టల్లోనే ఉన్నానన్నా. ఈ రోజు కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో కూడా వద్దన్నారు. ఎందుకమ్మా ఆడపిల్లవి ఒక్కదానివే వెళ్ళొద్దు అని అన్నారు. లేదు మా అన్న పోరాడతాడు మా అన్న ఉన్నాడు అని చెప్పి మా అన్న కోసం మా చెప్పుకున్నాము మా బాధ అర్థం చేసుకుంటాడని ఇంత దూరం వచ్చానన్నా. మీరు మా కోసం పోరాడాల్సిందిగా కోరుతున్నాను. 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీద మీరు ఎలా అయితే పోరాడారో అట్లాగే మా మీద దయ ఉంచి మీరు GO 59 మీద కేసు వేయాల్సిందిగా కోరుతున్నానన్నా. మీ చెల్లెలుగా ఇది చెప్తున్నానన్నా. లైఫ్ అండ్ డెత్లో ఉందన్నా. ఇది లాస్ట్ అటెంప్ట్ అన్నా. ఈ 30 పోస్టులను చూసి అసలు చచ్చిపోవాలనిపిస్తుందన్నా. ఇంట్లో చెప్పలేక సమాధానం చెప్పలేక ఇక్కడికి వచ్చింది కూడా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా వచ్చామన్నా. స్వాతి గారు మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీరు చేసిన తప్పు కాదు. ఒక ప్రభుత్వం చేసిన తప్పుకి మనందరం బలైపోయాం. ఈ ప్రభుత్వం ఏంటంటే ఏకపక్షంగా మూర్ఖుడిగా వ్యవహరించినప్పుడు ఆ ప్రభుత్వం మెడ వంచాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. యువతి యువకులు అందరి పైన ఉంది. ఇప్పుడు మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. ఆమెను చూసుకోవాలి కదా. 6,500 ఉద్యోగాలు మన ఖాళీ ఉన్నాయి. పోస్టులు ఖాళీ ఉన్నాయి. నేను భర్తీ చేస్తానని ఆమె ఇచ్చారు. ఒకసారి కాదు 2-3 సార్లు చెప్పారు. దాని తర్వాత స్వయంగా జాదూ రెడ్డి గారు కూడా చెప్పారు ఉన్నాయి. నేను పూర్తిగా నేను భర్తీ చేస్తానని చెప్పారు. కానీ కేవలం ఉన్న 450 ఉద్యోగాలు అన్ని కలిపేసి ఎంత బాధేస్తుంది. అసలు సచివాలయం వాళ్ళందన్నా ఇట్లా ఏపీపీఎస్సీ ద్వారా తీసుకోవడం 4 గంటలకు లేచి గ్రౌండ్కి వెళ్ళి ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్తా చదువుకుంటా లక్షలు ఖర్చు పెట్టి హాస్టల్లో ఉంటే అట్లా ఎలా తీసుకుంటాడన్నా. అంటే సొంత మనుషులకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. లేదంటే పోస్టులు అమ్ముతున్నారు. రెండిట్లో కూడా జరుగుతుంది. ఈ రెండిట్లో ఏంటో హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. నిరుద్యోగ యువతి యువకులకి ఆమె సమాధానం చెప్పాలి. తప్పనిసరిగా GO 59 తప్పనిసరిగా అది మనం కోర్టు కేద్దాం. మనం గెలుస్తాం కూడా. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే దొరికిదారిన ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఉంది ఈ విషయంలో. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వంలోకి ఉద్యోగాల్లోకి ఒక సిస్టమ్ ప్రకారం తీసుకోకపోతే అవన్నీ మేము ఒప్పుకోమని గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. 2011లో 2012లో ఒక స్పష్టమైన జడ్జ్మెంట్ వచ్చింది. నాకు కరెక్ట్గా ఏ జడ్జ్మెంట్ గుర్తులేదని వచ్చింది దాంట్లో. అందుకే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. GO 59 ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు కొట్టేస్తున్నా నేనైతే భావిస్తున్నాను. తప్పనిసరిగా మనం పోరాడదాం. ధైర్యండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తప్పనిసరిగా గతంలో ఎట్లిచ్చాం అదే విధంగా క్యాలెండర్ మన గత ప్రభుత్వంలో మనం చేసిన పొరపాటు ఏంటంటే ఎక్కువ చెప్పుకోలే చేస్తా పోయినాం. గ్రూప్ 1 కానీ ఇతర పోస్టులు కానీ పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటేనా అదే విధంగా మళ్ళీ చేస్తాము. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా నిరుద్యోగుల తరపున పోరాడతాం. మీతో నేను నిలబడతాను. మీరు రావాలన్నా మీరు పోరాడాలి తప్పనిసరిగా. డౌట్ థ్యాంక్ యూ. వెంకట్ గారు భీమవరం నుంచి మాట్లాడుతూ కోరుతాం. సభకు అధ్యక్షత వహించిన నారా లోకేష్ గారికి అలాగే వేదికపై ఉన్న పెద్దలకు
अला अपाइंट इप्चा नाग श्रवण गार कमी नागार्जुन गार धन्यवाद सर अला इकड़क विचे मित्र धन्यवाद सर सर नीन भीमवर नीचे राव सर जरिए सर दादापी एपीपीएससी मन चूसक सर रेल पदहे ग्रूप टू नोटिफिकेशन दादापू एम तुम पोस्टल तो नोटिफिकेशन जरिए सर अलगे ग्रूप वन वे दादापू नागर पोस्टल तो नोटिफिकेशन जरिए सर मरी दादापू नाग संवर तरह इच्छा नोटिफिकेशन इंकेन पोस्टल सर मरी मुफ आर पोस्टल तो मन की नोटिफिकेशन अने जर सर आ मुफ आर पोस्टल उमेन रिजर्वे मुफ मूड शातकेंटे मैं मिगल इरव मैं आ इवे नाग रिजर्वे ये रिजर्वे अलग इन वस्तो पैस्थित सर अला पदमू जिले सर मन की पदमू जि दादापू जि मूड पोस्टल वेकना मुफ तुम पोस्टल सर अंत जि मूड पोस्टल को पैस्थित सर मरी इलांट पैस्थित मरी निरुद्योग अंदर उ रेल तुम दादा युवकर्जन निर्वहित जरिए सर विजयवाड़ो टीडीपी आध्र्यो युवकर्जन दादा पद लक्षल मंदिर हाजर सर आ रोज आल टाइम देश रिकॉर्ड सर अभी मर अलागे निरुद्योग गर्जन निर्वहित दादा इरव लक्षल मंद तो सभ ने एर्पड़े निरुद्योग अंदर की अडग उ सर अला मर दादा टेन्त क्लास परीक्ष चला चूसा सर अवी पट्टी विक्र मार्कलादे साधि पोराटम से इंकाटे सर आ पदव तरह विद्यार्थुक इंक ओटू सर आईना वाल अंकल सर मदे चला मं अटे मैं मिम्मेल्ल पगड़े ओटो अटे प्रतीदी मैं दृष्टि राजकीय नायक राजकीय अभिप्राय प्रजो सर का पदव तरग विद्यार्थियों लेकिन पोरार सर मरी वेला इध कड़प सर विद्यार्थुटे निरुद्योग कड़प सर एक् पर्वे कड़प कटकड़ा सर मर अला पैस्थित निरुद्योग सर मरी अला विद्यार्थु वेट उ मर निरुद्योग वेट उ सर मित्रुपार सर मित्रुड़ ने एपीपीएससी की टेलीग्राम ग्रूप स्टार्ट सर दादापू मुफ रूम वेल मंद सभ्यु सर और वन इयर कम सर स्टार्ट सर प्रती रोजू जूलै 18 वरकू आ ग्रूप जून 18 वरकू प्रती रोजू आर गंटल मे तुम वरकू सर इधी उचित सर मे निरुद्योग को टाइम इंटरना वील के निरुद्योग उचित चेयर उद्देश्य तो स्टार्ट सर 40 मंद अडमी सर पड़ता अलाक वस्तना सर चाहे रोज 32,000 मंद सर मरी प्रती रोजू जून 18 वरकू जरूर सर जून 18 तारीख मेम रायुड़ गार नैन दादापू क्यर रिज आनंद गंट नर माटडकना सर अटे एला चलवाल इंका एला चलवाल इंका एला सर मनागार नुक उद्योग आलरे उ सर का मैंगार आशपड़ेव प्रभुत्व उद्योग अधिकार चूड़ा आश सर ने अंकेजुरा कारण सर मर दादापू मंजुंच वैस नोटिफिकेशन आश का वस्तु सर यह मित्रुटे सर यह मित्रुक परचय सर ग्रूप इतना दादापू प्रईवेट इंस्ट्यूट दादापू लक्ष सर दादापू रूम संवर कोचिंग सर बीटेक् अन तरह अतन उद्योग इपटी रे संवस एक्सपीरियंस वे सर का इपू इतने पैस्थित एलाइंटे इतर पैस्थित उद्योग निरुद्योग पैस्थित एलाइंटे अटू जॉब के प्रिपेर आव अटू एक्सपीरियंस को इट उद्योग प्रभुत्व उद्योग एलिजिबिलिटी अटे रेल के रेट रेवल्ला इट का पैस्थित तैयार सर मैं सर निरुद्योग पैस्थित वाला अटू उद्योग प्रईवेट उद्योग पनीरा इट प्रभुत् उद्योग पनीरा रेट मध्य त्रिशंक स्वर्ग में वेला सर मर दी चलो विजयवाड़ यानी लेते चलो वैजाग् यानी आध्र्यन निर्वहित उत्तरांध्र मर अटी इट मध्य कोस्ता सभ ने एर्पड़े निरुद्योग अडा उ मनस्फूर्ति को सर धन्यवाद सर थैंक यू सर अलागे मरी चय सर नागश्रवण कुमार गार बीहार मम्मी कलव जरिए सर आये वी अटे मात आयन की अवसर लेकिन मेदो चेयल चेयन मर आयन पनी
మాకెంత రావడానికి అంటే అపాయింట్మెంట్ మా లాంటి చిన్నవాళ్ళకి మిమ్మల్ని కలుసుకోవడం అంటే అది సాధ్య అంటే ఆయన మధ్యగా ఉండి తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. మరి మీరు మీరు ముందుండి ఈ పోరాటం చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు, ఇది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉన్న పవిత్రమైన బాధ్యత. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాలి, దానిపైన పోరాడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ. దాంట్లో భాగంగా ఆ రోజు ఈ బోర్డు ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయాలని ఆ రోజు మేము పట్టుబట్టాం. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా నేను భావించేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఏ కార్యక్రమాన్ని మనం చేపట్టినా ఫలితాలు వస్తాయి, చివరికి నిజం గెలుస్తుంది. కానీ నిజం ఏమంటే జగన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 230,000 ఉద్యోగాలు. దాదాపు గత 45 రోజులుగా పెద్ద ఎత్తున మీరందరూ ఉద్యమిస్తున్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి జగన్ రెడ్డి హామీ ఇవ్వలేదు, 230,000 ఉద్యోగాల గురించి మాట్లాడలేదని మటుకు చెప్పలేకపోతున్నారు. అది మనకున్న శ్రీరామలక్ష్యం. కానీ అక్కడితో వదిలిపెట్టకూడదు, మనం పోరాడాలి. మీరన్నట్టు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులే క్యాలెండర్ విడుదల చేస్తాం కాదు, నోటిఫికేషన్ విడుదల చేస్తాం కాదు, ఒక పద్ధతి ప్రకారం భర్తీ కూడా చేసుకుంటాం. మీరు 2017 చూస్తే అప్పటికి 2015 వచ్చింది, ఒక్క కేసు లేదండి, ఒక్కరోడో కోర్టుకెళ్ళా. ఏపీపీఎస్సీ ట్రాన్స్పరెంట్గా ఆనాడు ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. కానీ అదే ఈ ప్రభుత్వం 2018 ఇచ్చిన నోటిఫికేషన్కి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది, ఏం చేయలేకపోతున్నారు. దాదాపు 300 మంది వెళ్ళారండి కోర్టుకి, మన జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ 300 మంది వెళ్ళారు. ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నారు, దానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వం. అంటే ఒక పక్కన మన ఆశల్ని వదిలేశారు, పెంచారు వదిలేశారు, ఇంకో పక్కన వ్యవస్థలన్నీ భ్రష్టపట్టిస్తున్నారు. ఇవన్నీ రాజకీయ కేంద్రాలుగా మారి అర్హులందరికీ ఉద్యోగాలు అనే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా చాలా బాధాకరం. మీరన్నట్లు ఇప్పటికీ ఒక నిరుద్యోగ గర్జన ఏర్పాటు చేయాలనేది మంచి సూచన, సలహా. తప్పనిసరిగా అది మేము రేపు కూడా అందరితో మళ్ళీ కలుస్తున్నాం కనుక అందరితో రేపు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చించినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక నిరుద్యోగ గర్జన ఏర్పాటు చేస్తేనే ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నా. మంచి సలహాన్ని తప్పనిసరిగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. మోహన్ గారు కైక్లూరు నుంచి వచ్చారు, మాట్లాడుతూ కూర్చున్నాం. మా నిరుద్యోగుల తరపు నుంచి పోరాటం అన్నందుకు నారా లోకేష్ అన్నకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ అన్న 5 పోస్టులు వచ్చిన హిస్టరీ ఉందా అన్న? ఇప్పటి వరకు 5 పోస్టులు ఇచ్చిన హిస్టరీ ఈ వైసీపీ పార్టీకే ఉంది. కేవలం 31 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న ఘనత కూడా ఈ వైసీపీ పార్టీకే ఉంది. కానీ ఈ గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు 10 లక్షల to 20 లక్షల మంది వరకు ఉంటారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఉన్న 80 లక్షల మంది మేము జగన్ గారిని నమ్మి ఓట్లు వేస్తే ఇప్పుడు ఆయన ఏం ఇచ్చారు? మాకు 5 పోస్టులు ఇచ్చారు, కేవలం 5 పోస్టులు ఇచ్చారు. ఈ 5 పోస్టుల కోసం 20 లక్షల మంది రాస్తూ ఎంతమంది ఇన్విటేషన్ చేయాలి? దానికోసం ఏపీపీఎస్సీ ప్రత్యేక సెల్ ఉన్నది. ఆ ఏపీపీఎస్సీలో మినిమం 600 మంది ఎంప్లాయీస్ ఉంటారు. 5 పోస్టులు పిల్లి చేయడానికి 600 మంది కష్టపడతారా? ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావట్లా. మేము మినిమం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి కష్టపడుతుంటే వాళ్ళు ఏమంటారు ఏమంటే కార్యకర్త టీడీపీ కార్యకర్తలు చెప్తున్నారు, కేవలం ఇప్పటి వరకు మేము ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడితే ఇప్పుడు మేము మీ దగ్గరికి వచ్చి మీ హెల్ప్ అడుగుతున్నామన్నా. మా ముందు మేము నిలబడి మాకు న్యాయం చేయండి అన్నా, లేకపోతే మాకు చావాలో బతకాలో కూడా అర్థం కావట్లా. అసలు నిద్ర పడతలా, అన్నం కూడా తినలా, ఎలా అయిపోయింది చూడండి అన్న. ఇంత కష్టపడి మేము ఫైట్ చేస్తుంటే ఇదే వాళ్ళు మాకు వేసేది కార్యకర్తలను ముద్ర వేస్తారా? ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న. ఎట్టి పరిస్థితుల్లో
మీరు మా కోసం పోరాటించి మా ముందు నిలబడి మా ఒక యువక జన లాంటిది పెట్టి మా కోసం మీరు పోరాడించాల్సిందిగా మనవి చేస్తున్నా అన్న. తప్పనిసరిగా మోహన్ గారు, మీరు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీ బుక్స్ లో ఉంటారు, డౌట్ లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఐదు పోస్టులు, ఇంకో పక్కన గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ఇచ్చిన 36 పోస్టులకి. ఇన్ఫాక్ట్ పేపర్ యాడ్కి ఇవ్వకుండా ఉంటే కొంచెం ఎక్కువ పోస్టులు ఇట్టం చేసి ఇంకో కనీసం 100 పోస్టులు ఇచ్చి ఉండొచ్చు. సాక్షికి ఇస్తున్న యాడ్ లాపితే ఇంకొక 500 పోస్టులు ఇవ్వచ్చండి. కొంత పేపర్కి ఇస్తున్న యాడ్ లాపితే పెద్ద మనిషి అని చెప్పుకుంటాడు కదా. సో పెద్ద మనిషితో జాదవ్ రెడ్డి సాక్షికి పేపర్కి ఇస్తున్న యాడ్ లాపుకుంటే ఇంకా పోస్టులు పెంచొచ్చు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. నిజంగా ఆ యాడ్కి ఆ 36 ఉద్యోగాలకి సంబంధం ఉందండి? లేదు. ఇంకో పక్కన ఇది వచ్చిన తర్వాత మీరందరూ ఉద్యమిస్తే ఏం చెప్పారు ప్రభుత్వం? ప్రభుత్వం ఉద్యోగాలపైన ఆధారపడకూడదంట, మనం ప్రైవేట్ రంగంలో మనం ఎత్తుక్కోవాలంట. సాక్షి కాదు, అది చెప్పింది ఈ ప్రభుత్వం. మంత్రులు చెప్పారు, కొమ్మినేని చెప్పారు. విచిత్రం ఏంటంటే, విచిత్రం ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయండి? సూటికి అడుగుతున్నాయి, ఎక్కడున్నాయి? గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నా? చెప్పుకునే సార్ ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఈరోజు సలహాదారులు ఉన్నారండి, సలహాదారులు ఉన్నారు. ఒక్కొక్క సలహాదారుడికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి 3 లక్షల రూపాయలు జీతం అండి ఒక్కొక్క సలహాదారుడికి. ఒక ఐటీ డిపార్ట్మెంట్ కే 4 5 ఉన్నారు అంటే రోజుకు ఒకరు ఇస్తూ ఉంటారు సార్, లెక్కపోయింది. ఈ 4 5 సలహాదారులు సూటిగా ప్రశ్న అడుగుతున్నా, మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎన్ని? కనీసం ఒక్క ఐటీ పరిశ్రమ తీసుకొచ్చారు నా సూటికి ప్రశ్నిస్తున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకే ఒక సలహాదారుడు ఉన్నారు. ఆయన కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, దాదాపు 30-40 సంవత్సరాల అనుభవం వ్యక్తి. ఆయన వయసు 62-63, పెద్ద ఆయన. అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. గన్నవరం దగ్గర చూడండి, హెచ్సిఎల్ ప్రైవేట్ సంస్థ 1000 ఉద్యోగాలు ఇస్తారని పేపర్ యాడ్ ఇచ్చింది, ప్రభుత్వం 36 ఉద్యోగాలు ఇస్తారని పేపర్ యాడ్ ఇచ్చిందండి. ఇంకేం చెప్పాలో చూడండి. ఈ సలహాదారులు అందరూ పీకేస్తే ఇంకో 100 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చు వాళ్ళకి ఇచ్చే జీతాలు. ఇదే చాలా బాధాకరం. ఎన్నిటిమైనా మీరు అన్నట్టు గర్జన పెట్టాలని ఇప్పటికీ అందరూ ఏకవేస్తున్నట్టున్నారు. తప్పనిసరిగా దానిపైన మనం పోరాడాలి. మోహన్, మీరు అన్నట్టు ఏంటంటే చాలా మంది ఖర్చు పెట్టుకుని ఒక ఆశతో గత 2 సంవత్సరాలుగా బాగా కష్టపడ్డారు. ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితులు మనం అందరం ఉన్నాం. కానీ ఎవరు అధైర్యపడాల్సిన అవసరం, కలిసికట్టుగా పోరాడదాం. ఈ ప్రభుత్వం మెడ వంచే వరకు మనం కష్టపడితే తప్పనిసరిగా అప్పుడు కానీ జగన్ ఈ 230,000 ఉద్యోగాలు సింగిల్ నోటిఫికేషన్ ఇస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం గారు కుప్పం నుంచి వచ్చారు, మాట్లాడడానికి కోరుచున్నాం. నమస్తే అన్న, నా పేరు సుబ్రహ్మణ్యం అన్న. నేను 2 సంవత్సరాల నుంచి ఎవరమ్మా కుప్పంలో మీది రామకుప్పం మండలం కొంగన్పల్లి విలేజ్ అన్న. చెప్పమ్మా. జగన్ అన్న 230,000 ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారన్న పాదయాత్రలో, ఆ ఉద్దేశంలో నేను 2 సంవత్సరాల నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నానన్న. మేకతోటి సుచిత కానీ నీలం సహ్ని గారు కానీ 6500 పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారన్న. ఆ ఉద్దేశంతో మా అమ్మ లేబర్ డైలీ కూలి పని చేసుకుంటున్నాన్న. మా అమ్మకు హామీ ఇచ్చి 2 సంవత్సరాల నుంచి నేను టైం తీసుకుని దీనికి ప్రిపేర్ అవుతున్నానన్న. ఇప్పుడు ఇచ్చే 450 పోస్టులో నేను ఏ విధంగా జాబ్ కొట్టుకోవాలన్నా, మా కోసం మీరు పోరాడించి మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా మీరు 10th క్లాస్ ఇంటర్ ఎగ్జామ్స్ కోసం పోరాడి వాళ్ళకి విజయం కల్పించారన్నా, వారి ప్రాణాలను కాపాడారు. అదేవిధంగా మా వెంట ఉండి మాకు సహాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నామన్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా దూరం నుంచి వచ్చావు, దాదాపు 16 గంటలు పెట్టిందా కుప్పం అండి? చాలా దూరం మనకి ఇక్కడి నుంచి, అదే చాలా దూరం నుంచి వచ్చామ్మా. తప్పనిసరిగా పోలీసు ఉద్యోగాల విషయంలో హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు,
ఇద్దరు చెప్పారు 6500 ఉద్యోగాలు మేము పోస్టులో భర్తీ చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. దానిపైన మనందరం పోరాడదాం. మీరు అన్నట్టు 450 ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతున్నాయి? అది కూడా రెండు సంవత్సరాల తర్వాత ఇచ్చారు. 2 సంవత్సరాలు ఆలస్యం చేసి ఇచ్చారు. అది ఏ మూలకు సరిపోతుంది? ఎంత అన్యాయం చూడండి. తప్పనిసరిగా మేము టేకప్ చేద్దాం. సుమంత్ గారు తెనాలి నుంచి వచ్చారు, మాట్లాడుతుగా కోరుచున్నాం. హలో, ముందుగా మీకు ధన్యవాదాలు అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు మా పరిస్థితి చూసి చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొచ్చిందన్న. ఒక రైతు దగ్గర ఒక బంగారపు గుడ్డ పెట్టి ఒక బాతు ఉండేదంట. ఆ బాతు రోజుకు గుడ్డ పెట్టేదంట. ఎవరో చెప్పిన మాటలు చెప్పిన మాటలు విని ఆ రైతు ఆ బాతును చంపేశాడు. ఒకేసారి 1000 గుడ్లు వస్తాయి. ఇప్పుడు మేము కూడా 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఒక బంగారపు గుడ్డు కియా, ఒక బంగారపు గుడ్డు అమరావతి, ఒక బంగారపు గుడ్డు ఏషియన్ పేపర్ పల్ప్ మిల్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఒక బంగారపు గుడ్డు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఒక బంగారపు గుడ్డు 2000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు. మేము ఆ బంగారపు బాతుని 2019లో చంపేశాం, నష్టపోయాం. ఇప్పుడు మేము కళ్ళు తెరుచుకున్నాం అన్న. ఇప్పుడు మేము కళ్ళు తెరుచుకున్నాం. మేము ఫస్ట్ మీకు సారీ చెప్పదలుచుకున్నాం, మిమ్మల్ని మేము దగా చేసినందుకు 2019 ఎలక్షన్స్లో. ఇప్పుడు మేము రియలైజ్ అయ్యాము. ఇంకోటి, నేను త్రిపురలో చదివానన్న, త్రిపురలో. అక్కడ మాణిక్ సర్కార్ గారు చాలా మంచివాళ్ళు, 25 సంవత్సరాలు కమ్యూనిస్టులు పాలించారు. అక్కడ బాగా స్కూల్స్ ఉండే, బాగా హాస్పిటల్స్ ఉండే, అంత బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 2013లో 2018లో భారీ మెజారిటీతో గెలిచింది అక్కడ. 2013లో 2% ఓట్ షేరు. ఎందుకని ఆరాధిస్తే, వాళ్ళంతా చేశారు కానీ నిరుద్యోగులను పట్టించుకోలే. ఉద్యోగాలు లేకపోవటం వల్ల కమ్యూనిస్టులు 25 సంవత్సరాలు పరిపాలించినా కానీ, బీజేపీకి 0 సీట్లు ఉన్నా కానీ భారీ మెజారిటీతో జనాలు విజయం కట్టబెట్టారు అక్కడ. అలాగే కమ్యూనిస్టులు 25 సంవత్సరాలు పరిపాలనే నిరుద్యోగులు కిందకి దించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలకే నేను 30 సంవత్సరాలు పాలించినట్టు ఫీల్ అవుతున్నారు. మా పవర్ ఏంటో, మా సత్తా ఏంటో, మా ఆవేదన ఏంటో ఓటు రూపంలో 2024లో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. కానీ అంతవరకు మాకు మీ సపోర్ట్ కావాలి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. చాలా శాంతియుతంగా ప్లాన్ చేద్దాము. మేము వైలెన్స్ కానీ అవన్నీ మేమైతే కోరుకోవట్లేదు. మేము ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ చదివిన వాళ్ళం, గాంధీజీ గారి గురించి చదివిన వాళ్ళం. ఈ కక్ష రాజకీయాలు అవన్నీ మాకొద్దు. శాంతియుతంగా ఇన్ని ఆర్గనైజ్డ్ వే ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏవైతే మనకు ప్రొవిజన్స్ ఉన్నాయో, అంబేద్కర్ గారు మనకి ఏవైతే ఇచ్చారో ఆ విధంగానే ముందుకెళ్దాం, మనం పోరాడదాం అన్న. ఇంకోటి, 230,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు మేనిఫెస్టోలో. ఆ ఉద్యోగాలు కేవలం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి గారు ఏమంటారంటే, 230,000 ఆల్రెడీ మేము 130,000 భర్తీ చేసామంటారు. 130,000 ఎలా భర్తీ చేశారు? ఈ సచివాలయ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయలేదు కదా, మరి వాటిని ఎందుకు లెక్కేస్తున్నారు? మేనిఫెస్టో అంటే భగవద్గీత అని చెప్తారు. మేనిఫెస్టోలో క్లియర్ గా మెన్షన్ చేసింది, ప్రతి గ్రామంలో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాము, అదొక హామీ. వాలంటీర్ని ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెడతాము, అది ఒక హామీ. ఈ 2 హామీలతో పాటు 3వ హామీ ఏంటంటే, 230,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము. ఇప్పుడు ఈ 3 హామీలు క్లబ్ చేసేసి మీరు 2 సంవత్సరాల్లో 130,000 చేసేసాము, రాబోయే 3 సంవత్సరాల్లో ఇంకో 100,000 చేస్తామంటే ఇది ఎంతో కుట్ర, ఎంతో దగ. గ్రూప్ 2 పోస్టులు 5 ఇచ్చారన్న. 5 ఇవ్వటం అంటే 7 లక్షల మంది గ్రూప్ 2కి ఎవరైతే అప్లై చేశారో 2018లో, మళ్ళీ 2018 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి, ఈ ప్రతి నిరుద్యోగ యువకుడిని యువతని మోసం చేసినట్టే అన్న, అవమానించినట్టే. అసలు 0 ఇచ్చినా కానీ బాధపడే వాళ్ళం కాదు. ఇప్పుడు 6 లక్షల మంది అప్లై చేస్తారు, అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి. మరి 6 లక్షల మంది 500 అంటే దరిదాపుగా 30 కోట్లు వస్తున్నాయి కదా. ఆ 30 కోట్లతో ఇంకో పథకం పెట్టేస్తాడు మన అన్నయ్య. అలా ఉంది పరిస్థితి. అంటే మా నిరుద్యోగుల ఆవేదన ఇది కనపడదా? అదన్నా, ఇదే నేను చెప్పదలుచుకుంది. మీరైతే ప్లాన్గా ముందుకెళ్ళండి అన్న, మీరే చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏంటంటే, మనం ఒక పరిశ్రమ తీసుకురావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో నేను స్వయంగా చూశాను. ఎందుకంటే మంత్రిగా నేను పనిచేశా. చిత్తూరు జిల్లా నుంచి ఎవరెవరు ఉన్నారు? చిత్తూరు నుంచి ఒకరేనా? చిత్తూరు జిల్లాకి అంటే తిరుపతికి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకురావాలని చాలా ప్రయత్నించాం. మీరు చూస్తే సెల్కాన్ వచ్చింది అక్కడ, కార్బన్ వచ్చింది, ఇంకో పక్కన వోల్టాస్, అనేక పరిశ్రమలు వచ్చినాయి, డిక్సన్. దాంట్లో భాగంగా టీసీఎల్ అనే ఒక పరిశ్రమని తీసుకొచ్చారు.
టీసీఎల్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్యానెల్ మ్యానుఫ్యాక్చరర్, టీవీలో ఉన్న ప్యానెల్ మ్యానుఫ్యాక్చరర్. చైనాలో వాళ్ళతో దాదాపు 36 గంటలు నేను కూర్చున్నా, 36 గంటలు కంటిన్యూస్ మీటింగ్లు పెట్టుకుని కొన్ని హామీలు నేను ఇచ్చాను వాళ్ళకి. అంటే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ లేకపోయినా నేను వాళ్ళకి హామీ ఇచ్చా. ఎందుకు ఇచ్చా? ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి, మనల్కి ఉద్యోగాలు రావాలి. ఒక ఫాక్స్కాన్ సంస్థ తీసుకొస్తే ఆ ఫాక్స్కాన్ సంస్థలో 14,000 మంది మహిళలు ఈరోజు కూడా పనిచేస్తున్నారు శ్రీ సీటర్ ఒక సంస్థలో. అలా కనీసం ఒక 2,000-3,000 పరిశ్రమలు తీసుకురావాలని మనం ప్రయత్నించాం. ఎగతాళి చేశారు జగన్ రెడ్డి. డావోస్కి ఎందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఆ ఫ్లైట్ ఖర్చు కూడా వేస్ట్. ఆంధ్ర రాష్ట్రానికి అట్లా వచ్చేస్తే పరిశ్రమలు అన్నాడు, అవునా కదా? 2 సంవత్సరాలు అయింది కదా ముఖ్యమంత్రి అయ్యి, వచ్చినా పరిశ్రమలు వచ్చినాయి, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, బూమ్ బూమ్ అవి వచ్చినాయి. ఆ పరిశ్రమలు వచ్చినాయి, పేరు నాకు తెలియదు స్వామి, ఆ పరిశ్రమలు వచ్చినాయి. చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ రాలా, ఉన్న పరిశ్రమలోనే వెళ్ళిపోయినాయి. అసలు లూనో అడిగితే చాలా స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు నేను పెట్టుబడి పెడతానని చెప్పాడు. ఆ ఒక్క ఆ లూను 2,500 కోట్ల ఆ బీచ్ రోడ్లు పెట్టుబడులు పెట్టుండే విశాఖపట్నంలో 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేదండి, 25,000 మంది. ఆనాడు నా పైన కూడా ఆరోపణలు చేశారు, హెచ్ఎల్కి చాలా చౌక్గా ఇచ్చేస్తున్నారు భూములని. బీజేపీ నాయకులు కూడా నా పైన ఆరోపణలు చేశారు, ఎస్ తక్కువ ధరకు ఇచ్చా, కోట్లు విలువైన భూమి లక్షలు ఇచ్చా, ఎందుకు ఇచ్చా? వేలాది మంది ఈరోజు పనిచేస్తున్నారు, అది ముఖ్యం మనకి. అబ్బో కోట్లు లే భూమిని పెట్టుకుని ప్రభుత్వం నిలబెడితే ఏం సాధిస్తుంది ప్రభుత్వం? అలా కియా మోటార్స్ తీసుకురావాలంటే దాని వెనకాల చాలా మంది కష్టపడ్డారు. ఒక అదాని డేటా సెంటర్ తీసుకురావాలంటే ఎంత రహస్యంగా పెట్టింది తెలుసా? అసలు మీడియా మిత్రులు కూడా చెప్పలేదు, ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు అదానీ గారి పైన బాగా ఒత్తిడి తీసుకొచ్చారు, మీరు మహారాష్ట్రలో పెట్టండి. ఆయన ఫ్లైట్ ఇక్కడ దిగిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చేవారు కూడా ఎవరు చెప్పలా, మీడియాలు కూడా చెప్పలా వస్తున్నాడని, అంత రహస్యంగా పెట్టాను. ఈరోజు వాళ్ళపై ఇంకెక్కడొస్తాయి ఉద్యోగం? మీరు అంటున్నారు, వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నాడు, అంటే లెక్కల్లో వాళ్ళు జాదవగిరి బాగా చేస్తారమ్మా. అట్టనే కదా జగన్ రెడ్డి డబ్బులు సంపాదించింది, ఈ క్విట్ క్రో పోల్ పెట్టేసి ఈ పరిశ్రమ నుంచి ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇది తిప్పి అటు తీసుకెళ్ళంతా ఈయన బాగా తెలుసు. దాంట్లో బాగా మన కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అన్నాడు ఆయన ఏం చెప్పాడు, పిహెచ్డి కాదు ఆయనకి గోల్డ్ మెడలిస్ట్, దాంట్లో దేశం దగ్గర డబ్బులు ఎడదొబ్బేలా నీకు బాగా తెలుసు. ఏం చెప్పాడు ఆయన, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ భర్తీ అన్నాడు ఆయన. అంటే ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానని చెప్పాడు. గ్రామ సచివాలయాలు లేవే అప్పుడు ఖాళీగా ఉండేదానికి, వాలంటీర్ వ్యవస్థ లేదు అప్పుడు ఖాళీగా ఉండేదానికి, ఆయన చెప్పాడు కదా. నేను చెప్తాను కదా, ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు చూడండి, తిరుగుతుందా తిరగట్లేదు, ఆడు పట్టుకున్నాడు. ఏమైంది ఇప్పుడు? అంటే మాయ మాటలు ఎంత చెప్తున్నారు చూడండి, ఎందుకు అవమానిస్తున్నారు? ఏస్ తప్పేమని చెప్పండి, లేదంటే క్షమాపణ కోరమనండి జగన్ రెడ్డిని, నిరుద్యోగుల క్షమాపణ కోరమనండి. ఆ రోజు నేను తప్పు చేశాను, నేను అబద్ధం చెప్పానని చెప్పనండి. మళ్ళీ ఏమంటే మాట తప్పను మడమ తప్పను అంటాడు, మళ్ళీ ఇదేంటని అడుగుతున్నాను. ఇంకా చాలా చదవాలంటే ఇది ఎంతుంది కంటెంట్, వాల్ పేపర్ రాసింది, ఏం చెప్తాం కదా. వాళ్ళు మళ్ళీ ఒప్పుకోరని తెలిసారు, నేను ఇంకోటి కూడా తీసుకొచ్చా, వాళ్ళ ట్వీట్లు కూడా తీసుకొచ్చా. ఏమన్నా అన్నాడు కదా సాక్షి పేపర్ నాకు సంబంధం లేదని, మనం చెప్పాడు కదా సచివాలయంలో, చెప్పాడు కదా మన అసెంబ్లీలో, సారీ చెప్పాడు కదా సాక్షి నాకు సంబంధం లేదంటాడు, ట్వీట్లు తీసుకొచ్చా. ఇప్పుడు వైకాపా పార్టీకి నీకు సంబంధం లేదని అడుగుతున్నా, వాళ్ళు పెట్టిన ట్వీట్లు అండి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లూటిక్ బ్లూటిక్ సంబంధం లేదా ఇప్పుడు? అంటే ఎంత అబద్ధాలు చెప్తున్నారు నిజంగానే, చాలా బాధాకరం. అసలు గ్రూప్ టూకి 5 ఉద్యోగాలు ఏంటండి ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు నోటిఫికేషన్? 5 ఉద్యోగాల ఒక ఐటీ రంగానికే 5 పెట్టుకున్నారు అడ్వైజర్లు, ఒక్కొక్కడు 4 5
మూడు లక్షల రూపాయల జీతం క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళకి. అంటే వాళ్ళు వాడే కార్లకి పెట్టే ఖర్చు ఎవరు? మీరు పెడుతున్నారు పన్ను ద్వారా. వాళ్ళ ఫ్లైట్కి అయ్యే ఖర్చులు ఎవరు పెడుతున్నారు? మీరు పెడుతున్నారు ట్యాక్స్ ద్వారా. వాళ్ళందరూ మటుకు సుఖంగా ఉండాలి, కార్లు కావాలి, లైట్ కావాలి, సైరన్ కావాలి, కానీ నిరుద్యోగులు మటుకు ఉద్యోగాలు ఎవరు? ఎంత అన్యాయం చూడండి. అందుకే ఇవన్నిటిమైనా మనం పోరాడాలి. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే హీజ్ అ మాస్టర్. అంటే ప్రైవేట్ రంగంలో ఎలాంటి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఎట్లా కల్పించారు దాంట్లో ఆయనకు మాస్టర్. ఈరోజు హైదరాబాద్లో ఎవరు నడిగినా చెప్తారు కదా, ఆ రోజు ఆయన వేసిన ఇత్తనాలకి ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు హైదరాబాద్కు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చినా నేను చాలా ప్రయత్నించా, వాళ్ళు ఒకటే చెప్పారు ఆంధ్ర రాష్ట్రం ఎందుకు రావట్లేదని అడిగినప్పుడు దానికి కారణం మీ నాన్నగారు అన్నారు. ఎందుకు అన్నా, అంత భూమి ఇచ్చారు మాకు హైదరాబాద్లో, మాకు ఎక్స్పెన్షన్స్ అంత ఇక్కడ చేసుకున్నంత భూమి ఉంది మాకు, కనీసం 5 సంవత్సరాలు మేము రాలేమని చెప్పేశారు నాకు. వాళ్ళ 20 ఎకరాలు అడిగినా 50 ఎకరాలు ఇచ్చారు హైదరాబాద్. అట్లా అన్ని పరిశ్రమలు పెద్ద ఎత్తున ఈరోజు హైదరాబాద్ పెట్టుబడి పెడుతున్నాయంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది. అదేవిధంగా అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఒకే నినాదం పైన ఉండారు, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పారంటే పరిపాలన సులభంగా ఉండాలి, అధికారులు కోర్టుకు వెళ్ళాలంటే ఒక 10 నిమిషాలు వెళ్ళొచ్చేటట్టు ఉండాలి అని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్క జిల్లాకి ఏమేమి ఇస్తామని కూడా ఆనాడు మీరు చూస్తే శాసనసభలో చెప్పారు. దాంట్లో భాగంగా మాకు ఇచ్చారు టార్గెట్లు, కర్నూలుకి ఇది తీసుకురా, చిత్తూరుకి ఇది తీసుకెళ్ళు, అనంతపూర్ ఇది చేయి. అసలు తిరుపతికి నేను తీసుకొచ్చానండి జోహో, మీరు అందరూ ఉంటారు జోహో అని ఒక ఐటీ పరిశ్రమ, తిరుపతికి నేను తీసుకొచ్చా. ఆ రోజు వేసేసింది ఇప్పుడు అంతే ఉంది. వాళ్ళ సీఏతో ఇప్పటికీ మంత్రి గారు మాట్లాడలా. మన ఒక చెల్లి అడిగింది విశాఖపట్నం ఐటీ మంత్రి ఎవరన్నా కొంచెం చెప్పండి మాకని. అలా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే మనమంతా మనం పోరాడాలి, ఎందుకంటే ఇది మన హక్కులు. ఇదే మనం ప్రత్యేకంగా జగన్ రెడ్డి నేను అడగట్లా, ఆనాడు ఆయన ఇచ్చిన హామీ గురించి మనం అడుగుతున్నాం. మనందరం కలిసి పోరాడాలి మిమ్మల్ని కోరుతున్నా. తప్పనిసరిగా విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మనం ఉద్యమించాలి. అంతేకాకుండా ఒక నిరుద్యోగ బేరీని కూడా ఏర్పాటు చేస్తేనే ఈ ప్రభుత్వం అప్రణ మారుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నాగబాబా గారు నూజివీడి నుంచి మాట్లాడుచగా కోరుచున్నాం. నమస్కారం అన్న. ముందుగా యువతకి నిరుత్సాహపడవద్దు, దానికోసం ఎంతవరకైనా పోరాడతా తలబడతా అన్న మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అన్న. అదేవిధంగా చూసుకుంటే నా పేరు నాగబాబు, నూజివీడి నియోజకవర్గం రావచర్ల గ్రామం నుంచి మా యాక్చువల్గా నేను 2014లో నా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల నాకు అప్పుడు ప్రైవేట్ జాబ్లో రిక్రూట్మెంట్ వచ్చింది. అప్పుడే మన అమరావతి బిల్డప్ అవుతుంది, ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోనే నేను చేసుకుంటున్నా. కొన్ని పరిస్థితుల వల్ల నేను మానేయాల్సి వచ్చి నేను ఇంట్లో ఉండిపోయి ఒక సోడా వ్యాపారం ఒక కాలేజ్ మీద పెట్టుకుని ఎన్ఆర్ఐ కాలేజ్ ఉందన్న యాగర్పల్లి దగ్గర అక్కడ ఉండి గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నానండి. కానీ నాతో పాటు కొంతమంది నిరుద్యోగులకు కూడా నేను చదువుకునే మెటీరియల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎంత అవ్వటాన్ని యూస్ఫుల్ అవుతుంది అందరికి ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా సచివాలయం జాబ్స్ అన్ని పడ్డాయన కొన్ని సంవత్సరాల తర్వాత. ఆల్రెడీ 2018లో నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1 ఇవన్నీ రాసుకున్నాము, కానీ అదంతా ఇప్పుడు లేట్ అయింది, డిలే అయింది, మీకు అన్ని తెలిసినాయే. అదేవిధంగా సచివాలయం జాబ్ కూడా నేను పెట్టుకున్నాను, కానీ రాసే టైంలో మా అమ్మగారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను హాస్పిటల్ తిరగడం, నేను ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేకపోయాను. సరే, ఆ రోజు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే మాట చెప్పారు, మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ కాకపోయినా మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసం వస్తుంది, ఆ జనవరిలో కూడా ప్రతి నోటిఫికేషన్ వస్తుంది,
మీరందరూ కూడా ఇప్పుడు పోరాడి చదువుకుంటే జాబ్ వస్తుందని చెప్పారానా? అదేవిధంగా నాతో పాటు ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో, ఎవరైతే నాతో పాటు చదువుకున్నారో వాళ్ళందరూ కూడా చెప్పానని ఇదే మాట, డెఫినెట్లీ కూడా ఇస్తా అన్నారని నా మాట నమ్మి ఈసారి డెఫినెట్లీ కూడా, అంటే అప్పుడు సెప్టెంబర్ 2019 రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి లాంగ్ కోచింగ్ తీసుకుందని కొన్ని కొన్ని కాకినాడ కానీ రాజమండ్రి కానీ కొంతమంది కొంతమంది హైదరాబాద్ కూడా వెళ్ళి తీసుకున్నారన్న, వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ చూసి ఆ జాబ్ క్యాలెన్స్ చూసి ఏందన్నా మీరు కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా మాలాంటి యువకులకు ఏం పోస్టులను ఒక్క మాట చెప్పండి అని నన్ను అడిగారు వేదిక. నాది నేను కేఎన్ఎస్ స్టడీ సర్కిల్ అని అదేవిధంగా భార్గవ సాయి అని ఒక జాబ్ పోర్టల్ అని నేను ఒక ఆన్లైన్ సంస్థ పెట్టుకున్నాను, దాని ద్వారా మెటీరియల్ ఇస్తామంట. వాళ్ళందరూ అడుగుతున్నారన్న, వాళ్ళందరూ అడుగుతున్న వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలని నేను అర్థం కాదు. ఇప్పుడు కూడా నిజాయితీగా ఉన్న వ్యక్తిని వాళ్ళు ఇప్పుడు మాట నేను చెప్పానా లేకపోతే ప్రభుత్వం చెప్పిందా అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నా మాట ఎవరికైనా చెబుతామంటే వాళ్ళు నమ్ముతారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక అబద్ధం చెప్పాను, ఇంక నెక్స్ట్ మాట ఎవరు నమ్మరు కదన్నా. ఇప్పుడు అదే నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఏదైతే మీరు పాదయాత్రలో మహాపాదయాత్ర చేశారు కదా, ఆ పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. ఆ గొంతు కోరికలు మేము ఏది అడగట్లా. 230,000 జాబులు ఇస్తామన్న మీరు ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయారు? నేను అడిగే ప్రశ్న అదే. ఈరోజు నేను ఇంత చదువుకొని ఒక షోలా వ్యాపారం చేసుకున్నా, నాకు ఎటువంటి ఆర్థిక ప్రభుత్వం నుంచి కూడా రూపాయి రాలేదు. ఏదో వీటి ఏదో స్ట్రీట్ వెళ్ళ ఇస్తున్నా అన్నారు కదా 10,000 రూపాయలు. ఇప్పటికే నేను చెబుతున్నా ఆ చిరు వ్యాపారికి నాకు రూపాయి రాలేదు. ఎందుకంటే కొన్ని కొన్ని చెబుతారు వాళ్ళ అధికారులను అడగాలంట, లేకపోతే వాళ్ళ నాయకులను అడగాలంట, ఏమి చెబుతున్నారు అవన్నీ మనం ఇది సభా దృష్టి తీసుకురాదంటే పొలిటికల్గా చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే ఇంటి మీదకి వచ్చి దాళ్ళు నేను ప్రత్యక్షంగా 3 సార్లు పడ్డాను. నేను ఈరోజు నాకు ఆర్టికల్ 19 తర్వాత నాకు ఆ స్వేచ్ఛ ఇవ్వలేదని నేను అడుగుతున్నా అందరినీ. నేను మాట్లాడకూడదా? ఒక వీడియో మాట్లాడి ఇంటికి వచ్చి దాడులు చేస్తున్నారు. ఎస్సీ కురవలు వచ్చి ఎస్సీ కురవలు వచ్చి నాకు సంబంధం లేకుండా వచ్చి మా అనాసం వాళ్ళ వాళ్ళ కొట్టుకుని బండి పడిసి మా కుర్రలను కులాలను కొట్టేశావు, మా మీ మీద ఎస్టీ ఎస్సీ పెడతా అన్నారు. నా కన్న తల్లి మీద కొట్టేసి చెబుతున్నా, నేను ఎవరిని కూడా ఒక మాట మాట్లాడలా. అందరూ నాకు సమానం లేదు, అందరికీ నా అనలేని మాట్లాడతా. నాకు డెఫినెట్లీ కూడా అన్యాయం జరిగితే నేను నిలదీస్తా. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, అది ఆర్టికల్ 19 ప్రకారం బ్రా ప్రకటన చేసిన హక్కు ఉంది. అవన్నీ కాదు వస్తున్నారన్న, ఒకసారి మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అందరూ చెప్పారు ఒక మహాగర్జన లాంటిది నిరుద్యోగ గర్జన మీరు పెడితే డెఫినెట్లీ యువకులంతా మీతో పోరాడటానికి మీరు అన్నారు కదా యువతలా నిరుత్సాహపడమండి, మీకోసం పోరాడతా ఎవరినైనా తలబడతా అన్నారు. ఆ నినాదతో ముందుకెళ్ళండి, మీరు డెఫినెట్లీ విన్ అవుతారు. మీ అమ్మాయిలు మేము అందరం నిరుద్యోగులం, డెఫినెట్లీ ఉంటామన్నా. జై హింద్ అన్న, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వన్స్ అగైన్ నారా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా నా గ్రామం అభివృద్ధి చెందిందంటే మీరు ఎన్నైనా అనుకోండి నేను పొలిటికల్ గా మాట్లాడిన ఇడు పలానా పలానే అభివృద్ధి చేసిన మర్చిపోకూడదు. నన్ను కన్న నా తల్లిదండ్రులు మర్చిపోను, అట్టగా నా ఊరు గ్రామాన్ని అభివృద్ధి చేసిన నారా లోకేష్ అని నేను మర్చిపోను. నా ఊరు ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే అది నారా లోకేష్ అన్న గారి దయవల్లే. ఆయన ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉండడం వల్ల నేను చెప్తా. రాజకీయం ఎవరైనా మాట్లాడతారు ఏదైనా చేస్తారు దాని గురించి నేను మీరు ఏదైనా మాట్లాడుకోండి, నేను కాదన్నా. అభివృద్ధి చేసిన ప్రదాత గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఇక్కడ నాకు ఉంది. అందుకే కాబట్టి నారా లోకేష్ అన్న గారు మాకు 2 అవార్డులు వచ్చినాయి, ఉత్తమ గ్రామ ఆదర్శ అవార్డుగా అదేవిధంగా ఉత్తమ పంచాయతీ అవార్డుగా 2 అవార్డులు మా రావడం జరిగింది మా గ్రామానికి. అది ఒక్క నారా లోకేష్ ఉన్న శాఖ వల్ల, గ్రామీణ అభివృద్ధి శాఖ వల్ల. మాది రావచాల గ్రామాన్ని నూజివేడు నియోజకవర్గం, చాలా అభివృద్ధి జరిగిందన్న. ఇప్పుడు కూడా ఇంకా ఏంటంటే మీరు చేసిన అభివృద్ధి వల్లే అక్కడ అధికార పార్టీ నాయకులు ఓటుకి 10,000 ఇచ్చారు సర్పంచ్కి, సర్పంచ్ ఓటింగ్ లో. కానీ మీరు చేసిన ఓటు వల్లే, మీరు చేసిన అభివృద్ధి వల్లే 100 ఓట్ల మెజార్టీ గెలిచామన్న మనం. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే మీ సమస్య దృష్టి తీసుకురావాలని చెబుతున్నాను. కాబట్టి మేము అందరం కూడా మోసపోయాం, అదేవిధంగా నా మాటను ఎవరైతే మోసపోయారో వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వల్ల నేను సారీ చెప్పుకుంటున్నాను. బ్రదర్ల తమ్ముళ్ళారా, నన్ను మాట నమ్మి మీరందరూ జాయిన్ అయ్యారు కాబట్టి, వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు కాబట్టి మీ ప్రతి రూపాయి కూడా నష్టపోయినందుకు నేను శిరస ఉంచి నేను సమాపన చెప్పుకుంటున్నాను. అది ఈ ప్రభుత్వం వల్ల వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాగబాబు గారు, మీరు అన్నట్టు ఏంటంటే ఎవరు అధైర్య పడకూడదు. ఎందుకంటే నేను ఇంటి మీదకి వచ్చి ఏమైనా మాట్లాడి ఇంటి మీదకి వస్తున్నారన్న, అసలు ఏందన్నా నాకు 3 సార్లు రిపీట్ అయింది ఇది.
ఒక భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉండాలంటే ఇది ఏంటి? ఇది మనం ఒక రాజరికంలో ఉన్నామా, లేకపోతే ఎలా ఉన్నాం? ఎందుకు ఈ చట్టాలు, ఎందుకు ఈ వ్యవస్థ, ఎందుకు ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటే పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం ఇర్రెగ్యులర్గా ఆన్సర్ చెప్తారన్న? ఎంత అంటే ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తాయి. ఇప్పుడు లాక్డౌన్, నాకు నీ కూలు, నేను సోడా వ్యాపారం చేసుకుంటా అన్న, నీకు చిరు వ్యాపారులకి నిర్మలా సీతారామన్ గారు తెచ్చిన పథకం అది యాక్చువల్గా 10 కోట్లు 10 వేల రూపాయలు అని వీళ్ళు వీళ్ళు అడ్వాంటేజ్ చేసుకోవచ్చు. సరే చేసుకున్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తా, నాకు ఇవ్వాలా వద్దన్న. దాని గురించి మాట్లాడితే ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుందన్న. బ్యాంక్ వెళ్ళాడితే బ్యాంక్ అధికారి అంటాడు, దానికి మాకు ఏ సంబంధం? మీ నాయకులు అక్కడ ఉన్న స్థానిక నాయకులు చెప్పాలని, స్థానిక నాయకులు చెప్తే ఇంకెందుకండి ఇది? మేము ఎక్కడ మేము కులం చూడండి, మతం చూడండి, ప్రాంతం చూడండి అంటారు. ఇక స్థానిక నాయకులు దగ్గర కాలు పట్టుకోవాలి మేము? ఇంకెక్కడ న్యాయం జరుగుతుందన్న? నాకు ఎంత బాధ వస్తుందంటే, నాకు వన్ ఇయర్ బేబీ ఉన్నాడన్న. మొన్న రీసెంట్గా 5వ తారీఖు 1 బర్త్డే అవుతుంది. నా ఇంటి ముందు దాడి, మీరు వీడియో కూడా చూసారో లేదు నాకు తెలియదు, కానీ నా ఇంటికి వచ్చి ఎంత దాడి చేశారో, ఎన్ని దాడి చేశారని నాకు తెలుసు అన్న. కానీ దాని గురించి నేను ఎప్పుడూ పొలిటికల్ చేయలా, కానీ ఇప్పుడు మీ ముందు చెప్పాలని వచ్చాను అంత దూరం నుంచి. ఒక ధన్యవాదాలు అన్న. ఇతను నాగబాబు గారు, నేను ఎందుకు మీరు అధైర్య పడకూడదు అని అంటున్నాను? మన వంతు మనందరం కలిసికట్టుగా పోరాడాలి. సమాజంలో ఏదైతే మార్పు మనం ఆశిస్తున్నామో దాంట్లో మన వంతు మన పాత్ర ఉండాలి. నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా, కానీ ఈరోజు వీధుల్లో తిరుగుతున్నా ఎందుకు? సమాజంలో నేను కొన్ని మార్పులు చూడాలని ఆశపడిన వ్యక్తిని. నేను కూడా ఇది ఇంకా మారదలే వ్యవస్థ, ఇది ఇంతేలే నేను కూడా అనుకుంటే ఇంక అయిపోయింది. ఇంత కష్టపడాల్సిన అవసరం లేక డబ్బు సంపాదించడానికి, హాగే అమెరికాలో ఉంటే నేను బాగా సంపాదించున్నాను కదా. మాకు స్టార్టింగ్ శాలరీ 2 కోట్లు స్టాన్ఫర్డ్ ఎంబీఏ అవుతాయి. అన్ని వదిలేసుకుని ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాం? సమాజంలో మార్పు రావాలి. ఇక్కడున్న నిరుద్యోగులు కూడా నేను అదే కోరుతున్నాం. ఎస్, దాడి చేస్తారో చేస్తారు, డౌట్ వద్దండి. నేను ఎంత గట్టిగా పోరాడితే, నేను ఎంత గట్టిగా మాట్లాడితే నా పైన కేసులు పెడుతున్నారు. చివరికి ఏం దొరకపోతే ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారండి. అంటే ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చు నాకు మొదటిసారి తెలుసుకున్నాను. నేను ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు పెడుతున్నారు ఎందుకు? మీ తరఫున నేను పోరాడుతున్నాను కనుక. బోర్డ్ ఎగ్జామ్ రద్దు చేయాలని పోరాడుతున్నాను కనుక ట్రాక్టర్ మీద ర్యాష్ డ్రైవింగ్. ఎప్పుడైతే బోర్డ్ ఎగ్జామ్ జడ్జిమెంట్ వచ్చిందో, దాదాపు 1 సంవత్సరం క్రితం అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను మన ఇక్కడికి వెళ్ళా, కోర్టు దగ్గరికి వెళ్ళా, ఆయన కలిసేదానికి. అధికారులు ఎలా చేయలేదు, ఓకే అన్నాను. మీరు ఎలా చేయట్లేను, లాయర్ గారికి ఫోన్ చేశాను, అంత మాటకు బయలుదేరి వచ్చేసాను. ఆ రోజు నేను కర్ఫ్యూ ఉల్లంఘించానని 14 నెలల 15 నెలల తర్వాత నా పైన దానికి కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? బోర్డు ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యాను. ఎందుకు మీ అందరికి చెప్తున్నానంటే, ఇది ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి పైన కేసు పెడుతున్నారు. అచ్చెన్ నాయుడు గారి దగ్గర మొదలవుతే కర్నూలు బీసీ జనార్దన్ రెడ్డి గారి వరకు మొన్నే పాప ఆయన బయటకు వచ్చారు. ఎందుకు? వీళ్ళందరూ పోరాడుతున్నారు కనుక. దూల్పల్లి నరేంద్ర గారు ఏంటండి, ఎందుకు కేసు పెట్టారు? ఆయన పోరాడుతున్నారు కానీ ఎవరు భయపడలా, అందరు రెడీ అంటున్నారు. ఎస్, నువ్వు ఈ ఆట నేర్పించి మాకే నేర్పిస్తున్నావు కదా, రెడీ చలో. నేను ఎందుకు మీరు అధైర్య పడకూడదు అంటున్నానంటే, తల్లి తండ్రులు చాలా డబ్బులు ఖర్చు పెట్టి మనం చదివిస్తారు. ఈరోజు నేను అమెరికాకి వెళ్ళానంటే దాని వెనకాల మా తల్లి కష్టం చాలా ఉంది. ఆమె కష్టపడి హెరిటేజ్ బాగా నడిపించి వచ్చిన డబ్బులతో నన్ను అమెరికాకు పంపించింది. ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇలా ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల త్యాగం ఉంటుంది. మనం క్షణం అధైర్యపడి ఒక నిర్ణయం తీసుకుంటే తల్లికి ఎంత ఆవేదన ఉంటుందో నిన్న నేను చూశా. ఆమె రాళ్ళు కొట్టేది, రాళ్ళు కొట్టి అమ్మి ఇద్దరు పిల్లల్ని, కొడుకుని, కూతురు కూడా చదివించింది. ఎంత కష్టపడిందో చూడండి. ఈరోజు కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె ఒకటే చెప్పింది నాకు, నేను నువ్వేం చేస్తావు నాకు తెలియదు లోకేష్, ఇంకొకరు చనిపోకూడదు, ఇంకొక నిరుద్యోగుడు ఆత్మహత్య చేసుకోకూడదు అని ఆమె నాకు చెప్పింది. నాకు ఇప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. మేము కలిసి భోజనం చేసినప్పుడు ఆమె అదే చెప్పింది. అందుకే నేను మీకు చెప్తున్నా, మన అధైర్య పడకూడదు. ఇంకా మీరు అన్నారు జనవరి 1 నాడు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. ఎన్నో జనవరిలో వచ్చి పోయినాయి నోటిఫికేషన్ అలా. ఇంకా ఆయనే చెప్పారు కదా, నేను ట్వీట్లు కూడా చూపించా,
వాళ్ళు చెప్పిన ట్వీట్లకే మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాం. 230,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? నేను ఒకటే చెప్తున్నానండి మీ అందరికి, ఒకరు ప్రశ్నిస్తే కేసు పెట్టగలుగుతారు, అదే 100,000 మంది ప్రశ్నిస్తే ఏం చేస్తాడు? స్ట్రైట్ పెరుగుతున్నా 38% అండి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆంధ్ర రాష్ట్రంలో. నిరుద్యోగ భృతి ఆనాడు అమలు చేస్తే 1,50,000 మందికి ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఈ జాదురెడ్డి. మళ్ళీ 1,50,000 మందికి ఇప్పుడు ఉద్యోగాలు ఆయన ఎట్లా ఇప్పిస్తాడో చెప్పాలి కదా. ఆయన చెప్పిందే కదా, నేను చెప్పింది కాదు, ఇవన్నీ ఆయన లెక్కలే. ఈ 1,50,000 మంది మనం బయటకు వచ్చి పోరాడితే ఈ ప్రభుత్వం కదిలే పరిస్థితి ఉంటుందా అని ఒకసారి ఆలోచన. ఎంతమంది మన కేసులు పెడతాడు? ఒక కార్యకర్త నెట్టని బయటకెళ్తే నేను చెప్పాను, నేను ఇప్పుడే ఆ కార్యకర్త పెట్టిన ట్వీట్ నేను ఇప్పుడే పెట్టాను, నన్ను అరెస్ట్ చేయండి అని వెళ్ళా పోలీస్ స్టేషన్కి. చేయగలిగినాడా? లేదు. కలిసికట్టుగా మనం ముందరికి వస్తే ఎంతమంది వెళ్ళిపోయిన దాడిని చేస్తారు? ఇది వాస్తవంగా చూస్తే రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక మాటలు చెప్తున్నా, ప్రజలు భక్తితో బతకట్లేదు, భయంతో బతుకుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఒక భయం ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల్ని భయపడిస్తున్నారు. ఎవరైనా గట్టిగా ఈ ప్రభుత్వం నిలదీస్తే పెన్షన్ కట్ చేస్తా, రేషన్ కట్ చేస్తా, నువ్వు ఓటేయకపోతే ఏమంటున్నారు ఇల్లు పట్టా తీసేస్తా అని మనం జరిగింది, మీ అందరూ తెలిసిందే కదా. ఇక్కడ అదే చెప్పారు కదా. అదే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేనేం చెప్పాను, అన్ని రోడ్లు పూర్తి చేయండి, సీసీ రోడ్లు వేయాలని చెప్పాను. అది వైకాపీ ఇల్లా టీడీపీ ఇల్లా నేను అడగలే, రోడ్లు పూర్తవ్వాలని చెప్పాను. 25 కిలోమీటర్లు వేసాం. కేంద్ర మంత్రి తోమర్ గారు ఆశ్చర్యపోయారు, ఎట్టేస్తున్నారు స్వామి నువ్వు ఇన్ని రోడ్లు అని. అట్లా పనిచేసాం. ఆంధ్రలు అంటే మనం చాలా గర్వంగా తిరగాలి, ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రంలో అని, ఏమైనా శాసించగలుగుతామని. ఈరోజు తలదించుకుని బతికే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ఈ తుక్లక్ ముఖ్యమంత్రి వల్ల అందరూ అవుతున్నారు. అరే ఆంధ్రలు చాలా తెలివైన వాళ్ళు అనుకునే, ఇలాంటి వాడిని ఎట్లా మీరు ముఖ్యమంత్రి చేసుకున్నారు నన్ను, అది మన పరిస్థితి వచ్చేసింది. కానీ మనమంతా మనం పోరాడపోతే నాకు బాబా చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టపడాలి, మనందరం పోరాడాలి. కలిసికట్టుగా పోరాడితే ఏం పేకలేడు జగన్ రెడ్డి. నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చాలామంది చూశా కదా, మనం ఎదురు తిరిగితే ఫస్ట్ పారిపోయేది వీలే, జమ్మని పారిపోతాడు, అడ్రస్ కూడా ఉండాలి. దానికి మనం అందరం కలిసి పోరాడదాం. మీకు నేను అండగా నిలబడతా, పెద్ద ఎత్తున మనం ఒక నిరుద్యోగ బేరియర్ పెట్టాలనేది అందరూ ఏకాభిప్రాయం, 100% చేద్దాం. దానికి మూమెంట్ కూడా బిల్డప్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది, కలిసికట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ. నాగ రాకేష్ గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు, మాట్లాడుచు కోరుచున్నాం. ఎవరు? నమస్కారం అన్న, విజయవాడ. నా పేరు రాకేష్. మీ విషయకి మీ దృష్టి కొన్ని విషయాలు తీసుకురావాలన్నా. ప్రభుత్వ పెద్దలు లాస్ట్ టైం ఏమైతే ప్రకటన చేశారో దాని గురించి అది మీరు కొన్ని చూసే ఉంటారు, మన చాలా మంది చెప్పారు బ్రదర్స్. కానీ డీజీపీ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎంత బాధ్యతారాహిత్యంగా చెప్పారంటే, మనకి ఈ మహిళా పోలీసులను తీసుకున్నాము, మెరిచేసాము, 50 జీవ నెంబర్ 50 ఉంది, దాని గురించి ఆయన అన్నారు. ఏమని, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంది ట్రైనింగ్ ఇచ్చేది, సో మీరు తొందరపడమాకండి, మీకు నెక్స్ట్ వేకెన్సీస్ పడితే ఆగండి అన్నారు. 19 అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఎయిల, 20 ఎయిల 21 చూస్తేనే ఇలా వేసారు, బిచ్చగాళ్ళకి వేసినట్టు. ఆయనకి మాత్రం యూపీఎస్సీ క్లియర్ చేసి డీజీపీ ర్యాంక్ దాకా వెళ్ళారు సారు. సార్ నేను ఒక్కనే డైరెక్ట్గా అడుగుతున్నా, మామూలుగా అయితే ఒక ఎస్ఐ స్థాయి కూడా మేము డైరెక్ట్గా అడగలేము. మీ ద్వారా నేను డీజీపీ గారిని అడుగుతున్నా, మీరు అధికారంలోకి వచ్చింది 2019 వచ్చింది, అప్పటి నుంచి నిరుద్యోగులు ఉన్నవాళ్ళు మీరు ఇచ్చే 2022 క్యాలెండర్ దాకా జాబ్ దాకా ఏజ్ ఉంటుందా, అప్పుడు దాకా నిరుద్యోగులు వెయిట్ చేయాలా? అసలు ఎంత బాధ్యత రాగింగ్ చెప్తున్నారంటే, ఈరోజు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళునా మీకు విజయవాడ ధర్నాలు అని అంటే అరెస్టులు చేస్తున్నారు. మాది విజయవాడే, మన వాటర్ ట్యాంక్ రోడ్డు ఉంటుంది స్టేడియం దగ్గర, అక్కడ నుంచి వస్తుంటే ఇళ్ల సందుల్లోకి వచ్చి మఫ్తీలు ఎత్తుకెళ్ళారు. ఆ ఏబిబిఎస్సీ భవన్ దగ్గర అయితే మనకి ఏమో ఫైర్ ఇంజిన్లు, టియర్ గ్యాస్ వెహికల్స్ పెట్టుకుని, ఇది పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లాగా అలా ఉంది వాతావరణం. ఏదైతే పొట్టే మాకు అన్యాయం జరిగింది, కోట్ల పెన్షన్ అని అడుగుదు. అప్పటికి ఏ రాజకీయ పార్టీ మాకు ఫేవర్ లేదు, ఓన్లీ ప్యూర్ నిరుద్యోగులు, ప్యూర్ నిరుద్యోగులు. దీనికి ఏదో రాజకీయ అంగు పులుపుతున్నారు వాళ్ళు. ప్యూర్ నిరుద్యోగులు వెళ్తే
వాళ్ళు అలా అంటున్నారు. ఎంత బాధ్యతారకంగా చెప్తున్నారంటే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. చెప్పిన దానికి ఈ సచివాలయం కలుపుతున్నారు కదా, అది అన్ఫేర్. వాళ్ళకి తెలిసినా గానీ వాళ్ళు ఎలా అడ్వైస్ చేస్తున్నారంటే పక్కన వాళ్ళకి, వాళ్ళు అసలు నిజంగా వాళ్ళు అన్నం తింటున్నారు ఏమో అర్థం కావట్లేదు అన్న. నిరుద్యోగులకి ఎలా ఉందంటే నిజంగా అన్నట్టు చనిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏం తాగట్లేదు అన్ని సంవత్సరం. నా లాస్ట్ ఏజ్ అన్న, నాకు 6 మార్కులు అలా పోయింది. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, 3-4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేక ఇప్పుడే ఇలా ఉంటే మా పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎంత బాధ్యతారహితంగా, పేరునే నాన్నగారిని కలిసాం మినిస్టర్ని, బొత్స సత్యనారాయణ హోమ్ మినిస్టర్ అయితే నిజంగా దండం పెట్టాలి. ఆమె ఏం మాట్లాడితే ఆమెకి అర్థం కాదు. అసలు ఏం మాట్లాడితే ఆమెకు అర్థం కాదన్న. ఆ 3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకోటి మీరు దృష్టి కూడా తేవాలి, మీరు నాన్నగారు ఉన్నప్పుడు 18 నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని కూడా ఈ అకౌంట్లో వేసేసుకున్నారు. డీజీపీ గారు చెప్పారు, నేను వేరే డీజీపీ గారే అన్నారు, మీది కూడా వాళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు, వాళ్ళ అది కూడా భర్తీ చేసాం. సో ఈ మెర్జ్ చేసాం 15,000 మందిని. వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చేది ఫస్ట్ మాకుంది. సో అన్నా వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ 3 నెలలు 4 నెలలు ఇస్తారన్నారు ఆయనే. బేసిక్ ట్రైనింగ్ 3 నెలలు ఇచ్చిన, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి ఇచ్చిన, మా నోటిఫికేషన్ సెప్టెంబర్లో అన్నారు. వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే, నిజంగా ఇవ్వాలి అని మనసాక్షి ఉంటే మాకు 6 నెలలు 7 నెలలు జరిగిద్దన్న. మెడికల్ ట్రైనింగ్ ఇవన్నీ, ఎస్బీ ఎంక్వైరీ ఇవన్నీ అలా చూసుకున్నా సెప్టెంబర్ నుంచి 6 నెలలు 7 నెలలు అంటే ఫిబ్రవరి మార్చి వెళ్ళిపోద్ది. అసలు మీరు ఇవ్వాలి అనుకుంటే ఇది ఒక అడ్డు కాదు, ఎంత దారుణంగా చెప్తున్నారంటే, అంటే అడగలేరు కదా, ఎందుకు రోడ్డు మీద కూడా అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు, ఎవరి మాట ఇన్ని మీరు ఇది చేయొద్దు అంటున్నారు డీజీపీ గారు. సార్ మాకు మీకులాగా ఏదైనా ఉద్యోగం ఉంటే మేము బాగానే ఉండేది. మీరేమో డీజీపీ ర్యాంక్ వెళ్ళిపోయారు చక్కగా, ఉన్న ఆయన దింపేసి అర్ధాంతరంగా దింపేశారు. మరి మాకు అసలు ఇది లేదు కదా, కనీసం లేదు కదా, అన్ఎంప్లాయ్ కదా, 3-4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాం సార్. అసలు ఆయన ఎలా చెప్తున్నాడు ఆ మాట, మనకు అసలు నిజంగా చాలా బాధగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే మనకి వీక్లీ ఆఫర్లు ఇచ్చారు, అలా చూసుకున్నా మనకి పోస్ట్ వేకెన్సీస్ పెరుగుతాయి. ఆల్చి ఏ రకంగా చూసుకున్నా కానీ వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు, అబద్ధం చెప్తున్నారు నిరుద్యోగులకి. ఆ సచివాలయ ఉద్యోగులు అసలు మాతో కంపేర్ చేయమని మీరు అన్నట్టు ఇందాక ఎలక్షన్లో ఇచ్చినప్పుడు, ఎలక్షన్లో ఉన్నప్పుడు ఆ సచివాలయ వ్యవస్థ లేదు, దాన్ని మాకెలా కలిపి మాకెలా పొందుతారు? అసలు చాలా దారుణంగా ఉందన్న, మీరు దాని గురించి చూడాలి. కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం బేధిస్తున్నారు. ఏమనంటే కేసులు పెట్టేస్తారండి స్టేషన్ దగ్గర, ఇది ఒకటి బాగా జరుగుతుంది, దీని గురించి మీరు చేయాలి. గ్రూప్ 2లో 5 పోస్టులు ఇచ్చారు కదన్నా, 5 పోస్టులు ఎలా అప్లై చేయాలి, ఎవరు కావాలో ఒకసారి వాళ్ళని చెప్పమనండి. ఆ సిఎస్ గారిని కానీ ఆ ఎవరినైనా చీఫ్ని ఆ ప్రభుత్వం తరఫున చెప్పమనండి. ఆ గ్రూప్ అప్లై చేస్తారు 5 పోస్టులు, ఎంతమంది అప్లై చేస్తారు, ఇన్విటేషన్, ఇదంతా ఏంటి అసలుకి? అది చాలా అన్ఫేర్ అన్న. ఇది మాత్రం అసలు బీబీసీలో చెప్పారన్న, బీబీసీలో కవర్ చేసింది. తర్వాత మొన్న రీసెంట్ గా నక్సల్స్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది. అవును, ఆ నక్సల్స్ ఏమైనా మా వాళ్ళ రాజకీయ నాయకులా లేకపోతే వేరే మామా ఇదా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చినా గానీ అంత అసంతృప్తి ఉంది, నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరిగింది, చాలా అన్ఫేర్ ఇది అని మనసాక్షి లేకుండా దాటేస్తున్నారు. నిన్న ఎవరో అంటున్నారు ఒక ఆయన, ఏంటంటే మేమంటే పెయిడ్ ఆర్టిస్టులు అంట, మేమంటే పెయిడ్ ఆర్టిస్టులు అంట. రవిచంద్ర రెడ్డి, అసలు ఆయన ఇప్పుడు రోడ్డు మీద ఒకసారి కనబడితే ఆయనతో ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలని ఉంది నాకు. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో తెలిసింది, నా హాల్ టికెట్లు చూపిస్తా, నా హాల్ టికెట్లు చూపిస్తా ఆయనకి, నేను అప్లై చేసిన హాల్ టికెట్లు నా ఇది చూపిస్తా రిజల్ట్లు, అప్పుడు తెలిసింది ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో. అన్నా ఇక్కడికి వచ్చింది మీ ముందు కనబడేది చాలా తక్కువ మంది, కానీ ఇది 100,000 మంది ఉన్నారు, వాళ్ళు భయపడుతున్నారు. మీరు వాళ్ళు మీరు వేదికగా మీరు ఒకటి చెప్పండి, నిరుద్యోగులు భయపడకండి బయటకు రండి అని చెప్పండి, వాళ్ళు వస్తారు. ఎవరిని అడిగినా అన్నా భయం వేస్తుంది, ఓ కేసులు పెడుతున్నారు అలా బాధపడుతున్నారు. మీరు చెప్పండి భయపడద్దని చెప్పండి వాళ్ళకు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు భయపడమాక, మీరు భయపెడితే మనం ఈ ఐక్యత కోల్పోతాం, ఐక్యత కోల్పోతే వాళ్ళే రైట్ అవుతారు, వాళ్ళు రైట్ అవుతే మన జీవితాలు పాడైపోతాయి. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒకటన్నా మీరు ఒకసారి చూసి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక ఆయనకి ఏంటంటే కోర్టు నుంచి చెప్తానే అంటున్నాడు, మనుషులు చెప్తే ఇంట్లో నిజమన్నా చెప్పాలా? ఆయన పేరేంటి మన లేరు, ఆయన ఇదే పరిస్థితులు లేరు, ఆత్మ చెప్పాలంటున్నా. అదే ఆత్మలు చూస్తారంట కదా, ఆత్మ చెప్తే ఇంటారే మీనా. అది చాలా దారుణంగా ఉందన్న, మీ దాని గురించి చేయాలి, మా ముందుండి నడిపించాలి. ఒకటి రెండు రోజుల కారణం మీ ఎంత కలగానే వస్తాం, మాకు న్యాయం జరిగే వరకు మీరు మాకు తోడు ఉండండి. థ్యాంక్ యూ రాకేష్. మీరు అన్నట్టు ఏంటంటే దౌర్భాగ్య స్థితి ఏంటంటే, ఇప్పుడు యూపీపీఎస్సీ అనేది ఇండిపెండెంట్ బాడీ, అది ఎందుకు పెడతారంటే రేపు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇండిపెండెంట్గా వ్యవహరించాలి అన్న ఆలోచనతో పెడతారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పోలీస్ యంత్రాంగం కొంతమంది
బలవంతంగా ఏకపక్షంగా వ్యవహరించే తీరు తీసుకొచ్చారు. ఎప్పుడు చూడలేదు మనది. దొంగ కేసులు పెడతాము, సుప్రీంకోర్టు చెప్పింది ఐటీ యాక్ట్ చెల్లదు, దాంట్లో సెక్షన్స్ చెల్లదని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దొంగ కేసులు పెడుతున్నారు. ఎంత ఏకపక్ష వ్యవహరణ మొదటిసారి చూస్తున్నాం. రోజు చదువుతున్నాం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసింది హైకోర్టు అని రోజు చదువుతున్నాం. చాలా మంది పోలీస్ అధికారులపైన ఈరోజు ప్రైవేట్ కంప్లైంట్లు పడ్డాయి చాలా మంది పైన. బీజేపీ గారు అయితే పర్మిషన్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు రానియరు విశాఖపట్నం ఎన్నిరు, దానికి కోర్టు కూడా అక్షంతలు వేసింది. ఆ రోజు నేను చాలా వింత వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు వెళ్ళొచ్చని. దిగితే 100 మంది ఉన్నారండి వైకాపా కార్యకర్తలు, 100 మంది కూడా 100 మంది ఉంటారు. మీరు వెళ్ళలేరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంట. అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మొదటిసారి నేను తెలుసుకున్నా. ఎంత నేను చూడండి. ఇంకో పక్కన మీరు అన్నట్టు ఈ పేద ఆర్టిస్ట్ అనే పదం అలవాటు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వ్యతిరేకం ఎవరు మాట్లాడినా ఒక కులం ముద్రేస్తారు, లేదంటే పేడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే ముద్రేసి పక్కన పెడదాను. అమరావతి ఉద్యమానికి అట్లనే ముద్రేసే ప్రయత్నించారు, రైతులను అన్ని రకాలుగా అవమానించారు. ఈరోజు బాధపడేది ఎవరు? ఆంధ్రలో అమరావతి రైతులు, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? ఈయన, ఈ జాదవ్ రెడ్డి. సో ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసికట్టుగా మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు భయపడాల్సిన అవసరం, వాళ్ళు అదే కోరుతున్నారు. మొన్న నేను కర్నూలుకి వెళ్తానంటే ఒక కుటుంబంలో ఆత్మహత్య, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్దాం అనుకుంటే మొత్తం కుటుంబం ఎత్తుకెళ్ళిపోయిందండి పోలీసులు. 2 రోజులు కుటుంబం ఎత్తుకెళ్ళిపోయారండి. అంటే నాకే ఆశ్చర్యం ఉంది. వింటాం లిబియాలో నార్త్ కొరియాలో వింటాం పొద్దున్నేస్తే కుటుంబం మాయమైపోయిందండి. అది ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. అతను చాలా స్పష్టంగా ఆత్మహత్య చేసుకున్న ముందల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎఫ్ఐఆర్లు కూడా చాలా స్పష్టంగా రాశారు. ఇది ఇదే పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్లు నీట్గా రాశారు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లే కనుకనే ఆత్మహత్య చేసుకున్నాడు, దేర్ ఇస్ నో ఫౌల్ ప్లే అని ఎఫ్ఐఆర్లో రాశారు. నా దగ్గర కాపీ కూడా ఉంది. ఆ కుటుంబాన్ని మాయం చేసేసింది, మాయం చేసి వాళ్ళ చేత వైట్ పేపర్ల మీద సంతకం పెట్టిస్తున్నారు, బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి 2 రోజుల తర్వాత తిరిగి ఇంటికి పంపించారు. అంటే ఎక్కడ పోతున్నాం మనం? ఎందుకు మీకు అంత భయం? అంటే నిజం తెలిస్తే, వాస్తవాలు బయటకు వస్తే నిరుద్యోగులందరూ తిరుగుబాటు చేస్తారన్నా మీ భయం? ఈ ప్రభుత్వాన్ని ఎంత నియమం చూడండి. ఇది పోలీస్ రాజ్యం, ఇది రాజారెడ్డి రాజ్యాంగం. గత 2 సంవత్సరాలుగా నేను చెప్తున్నా, ఎవరు నమ్మల, ఈరోజు అది నిజం అవుతుంది. ఒకరు కనుక తీసుకెళ్లారు, అదే 10 లక్షల మంది 30 లక్షల మంది తిరుగుబాటు చేస్తే మనం తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందని ఒకసారి మనం ఆలోచించాలి. అది ఇంపార్టెంట్. ఒక లోకేషో లేదా ఒక రాకేషో మేము ఉద్యమిస్తే పట్టుకెళ్తారు, కానీ ఇక్కడ రూమ్లో ఉన్న వాళ్ళందరూ మనం ఉద్యమిస్తే పట్టుకెళ్ళగలుగుతారా? లేదు. అందుకే మనవంతు మనం ఇప్పుడు జేఏసీలు ఏర్పాటు జరుగుతున్నాం. అది తెలుగుదేశం పార్టీ పాత్ర శూన్యం. మీరందరూ ఏర్పాటు చేసుకున్నాం, అది ఇంకా బలోపేతం చేసుకున్నాం. అది పెద్ద ఎత్తున మనం ఉద్యమిస్తేనే ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆత్మల ద్వారా ఇంక మెసేజ్ పంపించాలేమో, 230,000 ఉద్యోగాలు ఇవ్వండి రా బాబు అని. అలాంటి పరిస్థితి రా వస్తుంది. సో ఎవరు భయపడకూడదు, ఎవరు అధైర్యపడరు, మనంతా మనం పోరాడాలి. లేదంటే సమాజంలో మనం ఆశిస్తున్న మార్పు రాదు. గుర్తుపెట్టుకోండి, మనంతా మనం పోరాడితేనే సమాజంలో మార్పు వస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఇంకెవరిని మారుతారా? అక్కడ మీరు హలో చెల్లి, మీరు మారుతారా? ఓకే, నో ప్రాబ్లం. నమస్తే సార్.
ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. మీ పేరమ్మా? నా పేరు కల్కి సార్. మాది ఉండి ఉండి నియోజకవర్గం. సార్ మేము ముందుగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పమ్మా. క్యాలెండర్లో 10,143 జాబులు ఇచ్చారని 10,000 అని గట్టిగా చెప్పుకుంటున్నారు సార్. వాళ్ళ ప్రతినిధులు వైసీపీ నాయకులు మేము 10,000 జాబులు ఇచ్చాం కదా చేసుకున్నా చేసుకున్నా అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసో లేదు నాకు తెలియదు కానీ సార్ 10,000 జాబులు ఇచ్చారు కరెక్టే. దాంట్లో 5,000 వరకు మెడికల్ సంబంధించిన పోస్టులు ఇచ్చారు, 6,000 వరకు, 4,000 వరకు దాంట్లో ఇంకో 1,000 అంటే మేము చదవలేము సార్. అవి నార్మల్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ మాత్రమే చదివాం. వాళ్ళకి మెడిసిన్ చదవాలి. దానికి ఏపీపీఎస్సీ పోస్టులు 35-36 ఇచ్చారు. ఏపీ పోలీస్ అండ్ కానిస్టేబుల్ కలిపి 450, ఎస్ఎల్ కలిపి ఒక 50, మొత్తం కలిపి 450 ఇచ్చారు సార్. ఇవన్నీ జనరల్ డిగ్రీ సార్. మేము సంవత్సరానికి వచ్చి ఎంత కదనుకున్నా ఒక 6 లక్షల మంది బయటకు వస్తారు. డిగ్రీ చదివి కానీ ఇంజనీరింగ్ చదివి కానీ బయటకు వస్తారు. అంటే 2019 కానించి ఎలక్షన్ అప్పుడు కానించి 2 సంవత్సరాలు సార్. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎంత కొంత బయటకు వస్తారు. వాళ్ళకి అర్థమవుతుందనే తెలుసు సార్. అలాపై 450 ఇచ్చారు. 450 అంటే జిల్లాకు వచ్చి 10-12 వస్తాయి సార్. రిజర్వేషన్లు పోయిన తర్వాత ఒక జనరల్ క్యాండిడేట్కి, నేను జనరల్ క్యాండిడేట్ సార్, ఒక పోస్టు 2 పోస్టులు వస్తాయి సార్. 2017లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మా జిల్లాకి 99 పోస్టులు ఎన్నో వచ్చినాయి సార్. నాకు అంత ఐడియా లేదు కానీ అప్పుడే మాకు ఛాన్స్ లేదు సార్. అలాంటిది ఇప్పుడు 1-2 పోస్టులు ఇస్తే మేము అసలు ఎలిజిబిలిటీ కాదు సార్. మాకు ఇవ్వకపోయినా పర్లేదు. రాజకీయంలో చేస్తున్నారంటే కానీ మిమ్మల్ని మాట్లాడితే మొన్న ఎపిపిఎస్సికి వచ్చాను సార్ మాట్లాడదామని చెప్పి మా గ్రూప్ సభ్యులందరూ కలిసి ఎపిపిఎస్ దగ్గరికి వచ్చాం. రాగానే డిఎస్పీ లెవెల్ ఆఫీసులు అందరూ అక్కడ ఉన్నారు, ఫైర్ గన్తో రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అసలు అడుగు పెట్టడం లేదు సార్. ఎస్ఐల్ కానిస్టేబుల్ అందరూ అక్కడ ఉన్నారు. ఎందుకు వచ్చావయ్యా? నీకేం పోయింది ఇక్కడ? నేను రాకూడదు సార్ విజయవాడ? మాది కాదు సార్ విజయవాడ. నేను మాట్లాడకూడదు వచ్చే బయటికి? అసలు మమ్మల్ని ఊరుకోలేదు సార్. చాలా మందికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి సాయంత్రం 4 గంటల వరకు వదలేదు సార్. అదేంటో భయంతో మా ఇంటికి వెళ్ళిపోయింది సార్. అప్పుడు మళ్ళీ ఇప్పుడే రావాను సార్ విజయవాడ. నేను మా వెనకాల ఎవరో లేరు సార్. మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళారనుకో మమ్మల్ని ఇంటికడ కూడా ఏడుస్తారు తప్ప వచ్చి లాయర్ ఇంటికి వచ్చి ఎవరు తీసుకురాలి సార్? మాకు ఒక పెద్ద దొరకే కావాలి సార్. మిమ్మల్ని పోరాడాలి. మేము పోరాడాలి శక్తి ఉంది కానీ ఎవరి మీద పోరాడాలి? మేము పోరాడేది పెద్ద గవర్నమెంట్తో సార్. కాబట్టి మాకు ఒక శక్తి కావాలి. మాకు ఒక ముందు అడిగేసే ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం మేము నుంచి కోరుకుంటాం సార్. ప్లీజ్ మా కోసం మాకు సపోర్ట్ చేయండి సార్. కలికి మీరు అన్నట్టు 100% నేను పోరాడడానికి కలిసి పోరాడడానికి సిద్ధం ఉన్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటమ్మా, 2018లో డిఎస్సి ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి ఎగతాళి చేశాడు, అందరు గుర్తుందా లేదు. ఇదేం డిఎస్సి, మెగా డిఎస్సి ఉండాలని చెప్పారు. ఆనాడు కనీసం జిల్లాకి దాదాపు 90-100 పోస్టులు వచ్చినాయి. ఈరోజు ఎన్ని వచ్చినాయి? 1-2 0. ఇప్పుడు నేనేమన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఇదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. అదేనా కదా పోలీసు రాజ్యం, నార్త్ కొరియా లిబియా లాగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఇల్లు చుట్టూ 144 సెక్షన్ అయితే పెట్టుకోడండి. జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 144 సెక్షన్ ఉంది. మీకు తెలుసు తెలియదు, గత 2 సంవత్సరాలుగా నడుస్తుంది 144 సెక్షన్. విజయవాడలో ఆయన తిరుగుతే మొత్తం షాపులు మూసేస్తున్నారు. అదేంటో నాకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇది మొదటిసారి కదా ఆయన ముఖ్యమంత్రి అవుతాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నేను చూసా కదా. హైదరాబాద్ లో తిరిగినా, ఇతర రాష్ట్రాల్లో మనం ఇతర పట్టణాల్లో తిరిగినా, వైజాగ్ కానీ ఎక్కడికైనా షాపులు మూసేస్తున్నా ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటకు వస్తే కరకట్టమని ఉండాలి, రావాలి. కరకట్టమని కొన్ని ఇల్లు ఉన్నాయి, అంత మా మంగళగిరి ఓటర్లు వాళ్ళు అంటున్నారు. మొన్నొచ్చి అసలు మొత్తం మూసేయాలండి ఇల్లు, అంటే కట్టెలు వేసేయాలంటే తలుపులు మూసేయాలంటే అసలు చూడకూడదంటే ఆయన ఎంత అన్యాయం చూడండి. అంటే అసలు ముఖ్యమంత్రి చూడకూడదంట. మమ్మల్ని అడిగాలి అందరు, మళ్ళీ రోజు దండం పెడతాడంటే ఏమన్నా తలుపులు దండం పెట్టి వెళ్తా ఉంటాడు ఈయన కారులో అన్నాడు. చెప్పారు నాకు మంగళగిరి చెప్పారు, మంగళగిరి చెప్పారు నాకు. ఏం చెప్పాలి చెప్పు. అంటే ఎందుకు ఇంత భయం? అంటే నిరుద్యోగులు చూసి ఎందుకు ఇంత భయం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఉండేళ్ళు ఉండేవారు. ఏనాడు 144 సెక్షన్ లేదు, ఏనాడు లేదు 144 సెక్షన్. గవర్నర్ రావచ్చు, వెళ్ళేవారు ఆయన ఉండేది, మొదటిసారి చూస్తారు. అంతెందుకండి కరెక్ట్గా ఒక 2 ఈ
ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకి ఆత్మకూరుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి పల్నాడుకి ఆత్మకూరు అని ఊరికి వెళ్ళేదాన్ని గేట్కి తాడు కట్టేశారండి పోలీసులు. చాలా వింత అనిపించింది నాకు మొదటిసారి ఎన్ని చూస్తాం. అందుకని నా పోలీస్ రాజ్ నడుస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా మీతో కలిసి పోరాడే నేను సిద్ధమైనా దాంట్లో డౌట్ వద్దు మీకు. నేను అనుకునేది కూడా ఒక యూనిట్ నెంబర్ ఒకటి ఏర్పాటు చేసి ఈ పోలీసులు మీ దగ్గరకు వచ్చినా మిమ్మల్ని అడిగినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇమీడియట్గా నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే స్పందించే మెకానిజం కూడా నేను ఏర్పాటు చేస్తాను. అది విల్ డూ ఇట్ ఇమీడియట్. అదొకటి జియో 59 పని కూడా ఇమీడియట్గా చెప్పండి. మేము గొంతెత్తి మాట్లాడుతామంటే ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీలు కానీ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. మీరు ఒక ట్వీట్ వేసినా లేదా ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టినా సాయంత్రం 6 గంటలకు పెట్టేస్తారు సార్ మీటింగ్. ఖచ్చితంగా పెడతారు చూడండి సార్ ఈరోజు సాయంత్రం. మేము ఎంత గుర్తు ఇచ్చినా అరిసినా సరే అసలు ఒక్కరు పట్టించుకోవట్లేదు సార్. అది మేమంటే మరి లెక్కలేదో లేదు కానీ సార్ మీరంటే మరి స్పెషల్ వాళ్ళకి తెలియదు కానీ ఖచ్చితంగా సాయంత్రం మీట్ పెడతారు చూడండి సార్. కనీసం 4 MLA మాట్లాడతారు లేదా 2 MPలైనా మాట్లాడతారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు బాబు మాకు ఒక రిక్వెస్ట్ పెట్టాం సార్ మేము మీతో మాట్లాడతాం సార్ అంటే అసలు మాకు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. అంటే వాళ్ళు లైవ్ లో మాట్లాడడానికి భయపడుతున్నారు కదా. ఇప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్ వర్కౌట్ అవ్వట్లేదు ఇంకా లైవ్ ప్రెస్ మీట్ మాట్లాడలేను కానీ ఆ పరిస్థితి ఉంది. నా ముందు ప్రెస్ మీట్ పెట్టేది మా నియోజకవర్గం ఎమ్మెల్యే అన్న అంబటి రాంబాబు ముందు పెట్టేది అతనన్న సత్తనపల్లి నియోజకవర్గం. నా పేరు అనిల్ అన్న. మీరు ఏదన్నా మాట్లాడగానే ముందు ప్రెస్ మీట్ పెట్టేది అతనన్న. నాకు తెలిసి ఒక అన్న ఉన్నాడు జాన్ అన్న అని. అతని వయసు ఇప్పుడు 29 ఏళ్ళు. మొన్న నోటిఫికేషన్ అది క్యాలెండర్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఇస్తే నా దగ్గర రాబాకండి మీకు నాకు సంబంధం లేదు హోంమంత్రిని కలమన్నాడు. హోంమంత్రి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంటే లేదు. ఎవరు అంబటి రాంబాబు గారు అన్నారా? అవునన్న. నాకు సంబంధం లేదని సరే. అవునన్న. ఆ అభ్యర్థి కూడా ఇక్కడే ఉన్నాడు అన్న జాన్. ఉన్నాడా జాన్? నుంచో? అవునన్న. సో నియోజకవర్గ ప్రజలతో ఎలాంటి సంబంధం లేదు హోంమంత్రి గారిని కలవాలి. అదేమంటే ఇప్పుడు మున్సిపాలిటీలో పన్నులు వేస్తారు కదన్న. మాకు మా నాన్న సంపాదించేది 500 అన్న రోజుకి. అది వెళ్తేనే వస్తాయి 500. మేము 2012లో 3 స్టేట్ బిల్డింగ్ కొన్నామని చెప్పేసి ఇంట్లో పన్ను వేసిపోయారన్న. నేను ఇక్కడ విజయవాడలో 3 సంవత్సరాలు ఉండి కోచింగ్ తీసుకుంటున్నా. మా అమ్మ వాళ్ళు రాత్రి 10 అప్పుడు వచ్చి చెప్పారంట. వాళ్ళు రాత్రి ఫోన్ చేస్తే నేను మళ్ళీ పొద్దున్నే పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి మున్సిపాలిటీలో కనుక్కుంటే ఏం లేదన్నారు. కేవలం ఆ సచివాలయంలో చేస్తున్న ఎంప్లాయీలేనన్న అది కూడా చేస్తుంది. వెళ్ళి మా అమ్మ వాళ్ళు 2 రోజులు తిరిగినా వాళ్ళకి ఏం సమాధానం చెప్పట్లేదంట. మళ్ళీ నేను వెళ్ళి అడిగితే ఏం లేదని అప్పుడు కూడా 2-3 గంటలు నిలబెట్టుకుని తర్వాత ఏం లేదని చెప్పారు. నేను మున్సిపాలిటీ ఆఫీస్లో మొత్తం ఎన్ఓసీ తీసుకెళ్లి చూపిస్తే అప్పుడు చెప్పారు అది కూడా. ఇది చాలా వింతగా ఉంది అనిల్. ఏంటంటే ఎన్నికలు అప్పుడేమో ఇదే అంబటి గారు వచ్చి ఓట్లు అడిగారు కదా ముద్దులు పెట్టాడా? మామూలుగా కాదన్న. ఆయన బాగానే అలవాటు కదా. అంటే నేను టీడీపీ ఉన్నాన్న. ఆ మా వార్డులో టీడీపీ అభ్యర్థిని నా దగ్గరికి ఎవరు రారు. అతను వైసీపీ ఆయన. ఆయన జెండా పట్టుకుని తిరిగాడు. ఈ రోజు అతను వైసీపీ అంటేనే అతనికి ఇబ్బంది ఉండదు. అసలు ఆ తిట్టేస్తున్నాడు వాళ్ళని. అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్నికలు అప్పుడేమో ఓట్లు కావాలి ఎన్నికలు అయిపోయింది అవసరాలు తీరిపోయినా ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం అన్న మా ఊర్లో. ఇప్పుడు ఇక్కడ నీళ్ళన్నీ ప్రకాశం బ్యారేజ్లో కింద వదిలేస్తున్నారు. వాళ్ళు ఏదో కేసీఆర్ గారు కరెంటు ఉత్పత్తి చేసుకున్నాడని వేస్ట్ వస్తున్నాయని కింద వదిలేస్తున్నాడు. మా ఊర్లో రోజు మార్చి రోజు నీళ్ళు వస్తున్నాయి. కనీసం చిన్న గాబు కూడా నిండట్లేదు ఆ మున్సిపాలిటీ ట్యాప్లో ఇస్తే. మా అమ్మ నాన్న ముసలివాళ్ళు అన్న. ఒక్కొక్కరికి 45-50 ఉంటాయి. వాళ్ళు పంపులు నీళ్లు కొట్టుకోలేరు. వాళ్ళు నాకు చెప్పలేక వాళ్ళు అమస్తపడుతున్నారన్న. పక్కింటి వాళ్ళు చెప్తున్నారు ఫోన్ చేసి ఇంటికి వెళ్దామంటే నేను తలచూపి లేకపోతున్నాను. ఇది అనిల్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే వర్షాలు పడినప్పుడు పాపం జాన్ ఉన్నాడన్న. ఆయన కూడా అంతే. ఇక్కడ ఇంట్లో డబ్బులు అడగలేక బయట పనులు చేసుకుంటా ఉంటున్నాడు. మళ్ళీ కోచింగ్ వస్తున్నాడు జాన్ అన్న. రామ్మా ముందలరా జాన్ మాడతారా? మాడతావా? అదే కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కూడా నీళ్ళని ఎట్లా వాడాలి అనేది ఒక ఆర్ట్. చంద్రబాబు నాయుడు గారు పడుకునేవారు కాదు మమ్మల్ని పడుకునిచ్చేవారు కాదు.
కరెక్ట్. ఏ మోటార్లు ఎప్పుడు వేయాలి, ఎక్కడ వాటర్ లిఫ్ట్ చేయాలి, ఎలా రాయలసీమకి పల్నాడు ప్రాంతాలకి ఎలా నీళ్లు తీసుకెళ్ళాలి అంటే యుద్ధ ప్రాతిపదికన పడుకోమని ఎవరైనా నీళ్ళు వచ్చారు, మీరు ఎమ్మెల్యేలు మంత్రులు గట్ల మీద పడుకోండి అని చెప్పారు. ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేశారని కృష్ణ గుంటూరు జిల్లా వాసులను అడుగుతున్నా. అదే పట్టిసీమ లేకపోతే తాగేదాన్ని కాదు కదా, ఇతర కార్యక్రమాలు కూడా నీళ్ళు దొరికేది కాదు. ఆ రోజు పట్టిసీమ నీళ్ళు ముందలు తీసుకొచ్చి ఇక్కడ మనకి కృష్ణా గుంటూరుకి ఇచ్చి కృష్ణా మన రావాల్సిన నీళ్లు కృష్ణా జలాలని అటు రాయలసీమకు మళ్లించాం. ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందజేసాం. తాగునీరు కానివ్వండి, సాగునీరు కానీ అందజేసాం. ఈరోజు బాగా వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు దొరకదు, తాగునీరు సమస్య మొదలైపోయింది రాయలసీమలో. ఇప్పటికే నాకు అదే చిత్రంగా ఉంది. అంటే వీళ్ళందరూ వాళ్ళ పనులు బిజీగా ఉన్నారు. డబ్బులు, ఇసుక, మద్యము, ఎమ్మెల్యేలందరూ దాంట్లో బిజీగా ఉన్నారు. గుట్కా ఇప్పుడు ఇది కూడా మొదలైంది కదా, మనం ఏంటంటారు అది మనం బెట్టింగ్, అది బెట్టింగ్ ఓల్డ్ స్టోరీ. అది నిరంతర ప్రక్రియ. గంజాయి, గంజాయి బాగా పెరిగిపోయింది ఇప్పుడు. ఈరోజు గంజాయి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పారుతుంది. గుట్కా నడుస్తుంది, బెట్టింగ్ నడుస్తుంది, గంజాయి మొదలైంది. ఈరోజు మన పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది ప్రభుత్వం. అలాంటి పరిస్థితికి వచ్చాం. వెరీ సార్ అనిల్, మీరు అడిగితేనే అట్లా అంటున్నారు, ఇంక నేను అడిగితే ఏమంటారు చూడు. అలా ఉంది పరిస్థితి. ఏమంటే 151 మంది గెలిచాం కదా అంటారు, రేపు 151 మంది ఇంటికి వెళ్తారు చూడు. ఇదే అహంకారంతో ఈ 151 మందికి ఓడిపోతారు. అలాంటి అహంకారంతో ఈరోజు శాసనసభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఆయన పెడతాడా డిసైడెడ్ నేను సన్న బియ్యం సన్నాసి ఆయన పెడతాడా, ఎవడెవరు పెడతాడు, నేను పెట్టిన ఏముంది అట్లా. ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ మెడల్ స్పెషల్ స్టేటస్ సార్, మళ్ళీ స్టాక్ రెడీగా ఉంటుంది. సీతమ్మ నాయుడు గారు విజయనగరం నుంచి వచ్చారు, మారుతారా? ఓకే సార్ అన్నా, నమస్కారం అన్నా. అన్నా చెప్పండి. అన్నా నేను 4 సంవత్సరాల నుండి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను అన్నా. నాకు లాస్ట్ టైము మెరిట్ లిస్ట్లో పోయిందన్న గ్రూప్ 2. మా పేరెంట్స్ మాత్రం చాలా పూర్ అన్న, రోజు కూలి పని చేసుకుని చదివిస్తుంటారు నన్ను. నేను మా ఇంట్లోని అంటే మా ఫ్యామిలీ పూర్ కనుక ఊర్లోని అలాగే నిలదొక్కాలంటే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం, నేను అది ఆల్రెడీ ఎంఎస్ అయిపోయిందన్న. నేను 2 ఇయర్స్ జాబ్ కూడా చేశాను, ప్రైవేట్ జాబ్. కాకపోతే మంచి హోదాలు ఉంటే గుర్తింపు వస్తుంది, లేదైనా లేదైనా వెనకాతల ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనే ఉండాలి. కానీ ఇది మనకి ఒక మంచి జాబ్ వల్ల వస్తుంది, ఒక గెజిటెడ్ ఆఫీసర్ వల్ల వస్తుంది అనేటువంటి ఒక కళ కన్నానన్న. ఆ కళ అన్ని కూడా అన్న వస్తాడు జాబులు ఇస్తాడనేసి, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తాడనేసి ఒక నమ్మకంతో నేను కూడా ఓటేసానన్న. ఇప్పుడు తలదించుకుని మీకు క్షమాపణ చెప్పుకుంటానన్న. నిజంగా నాకు శరణం కోరుకుంటానన్న, నేను చాలా తప్పు చేశానన్న. నేనైతే చిన్నప్పటి నుండి కూడా టీడీపీ అభిమాని, నేను ఫ్యామిలీలో టీడీపీ ఫ్యామిలీలోనే పుట్టాను, టీడీపీ అభిమాని అన్న. కానీ ఒక్క మాట కోసం నాకు ఒకసారి పోయిందన్న. కానీ ఈసారి నేను ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తాడు, అన్న వస్తాడు, మీ జీవితాలు మారుతాయి అన్నట్టు. ఈ రోజున మా ఆశల మీద, మా లక్ష్యాల మీద, ఆశ మీద నీళ్ళు చెల్లాడన్న. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అన్న. ప్రైవేట్ జాబ్ లేదు, అలానే క్యాలెండర్లు చూస్తే 5 జాబులే ఉన్నాయన్న. ఆ 5 జాబులు చూసి క్యాలెండర్ ఇచ్చినప్పటి నుండి కూడా భోజనం కూడా చేయబుద్ధి కావట్లేదన్న. మీరు ఈసారి నుండి ఇక ఎప్పుడు కూడా ఆ ఒక్క అవకాశం అనేటువంటి పదానికి జీవితంలో కూడా మర్చిపోకన్నా చేసేదన్నా, ఇంకెప్పుడు కూడా అవకాశం ఇచ్చి ఇంత పెద్ద తప్పు చేయమనేసి మా నిరుద్యోగుల అందరి తరపున కూడా మీకు క్షమాపణ కోరుకుంటాను అన్నా. నిజంగా మీ నాన్నగారు ఉన్నప్పుడు నా మెరిట్ లిస్టులో పోయిందన్న. ఫస్ట్ సారి ఇచ్చారు, వినియోగించుకోలేకపోయినా, రెండోసారి మెరిట్ లిస్టులో పోయిందన్న. అన్ని ఇంచుమించి 1400 గ్రూప్ 2 పోస్టులు ఇచ్చారన్న. కనీసం ఇప్పుడు 5 పోస్టులు చూస్తుంటే నిజంగా ఎంత తప్పు చేసామన్నది కూడా అర్థమవుతుంది. అప్పుడు అనేవారు ఒక్క ఛాన్స్ అంటారు, చాలా చాలా పాత ఉన్నవారికి వెళ్ళిపోతారు ఆలోచించండి అన్నారు. కానీ మేమేంటంటే మా స్వార్థంకుల ఆలోచన ఉండిపోయి ఈరోజు తప్పు చేసి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయామన్నా. అంటారు మన పేరు నాన్నగారు అన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేక ఈ సంవత్సరం ఇవ్వలేదు,
వచ్చేసారి ఇస్తామనేసి అంటున్నారు. ఎందుకన్నా డబ్బా పథకాలు ఖర్చు పెట్టేస్తానరన్న, ఒక్క పథకం కూడా ఉత్పత్తి పథకం లేదన్న, ప్రతి పథకం కూడా డబ్బా ఖర్చులే. 15,000 ఇస్తే పిల్లలకి సెల్ ఫోన్ కొనిచ్చి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఆడుకునే పథకాలు తప్ప ఒక్క పథకం పెట్టి ఈ పథకం ద్వారా ఈ ఉత్పత్తి వస్తుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ డెవలప్ అవుతుంది అనేది ఒక్కడ కూడా లేదన్న. మేము గ్రూప్ టూలో ఆర్థిక వ్యవస్థ గురించి చదువుకుంటున్నామన్న. 2017-18-19 ఆర్థిక వ్యవస్థ చూస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో పారిశ్రామిక సదస్సు ఉండేది. దావోస్ లో మీరు వెళ్ళేవారు. ఇంటర్నెట్ సాంకేతిక పాలసీ ఉండేది, ఇన్ఫర్మేషన్ పాలసీ ఉండేది. ప్రతి చదువుతుంటే మాకు అసలు ఎంత కష్టంగా ఉండేదన్న, అంత బాగుండేదన్న. ఇప్పుడు చదవడానికి కూడా ఏమి లేదన్న. ఆ 9 పథకాలు తప్ప, నవరత్నాలు పథకాలు తప్ప చదువుకోవడానికి కూడా లేని పరిస్థితి చేసిందన్న ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. దయచేసి మా తప్పుడికి క్షమించి మా నిరుద్యోగులందరి తరఫున పోరాడతారనేసి కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో చేసినప్పుడు ఈ ప్రభుత్వం 1 సంవత్సరంలో చేసేసింది. ఏదో ఒప్పుకుంది. అది నిన్న మనం చూస్తున్నాం, కేశవ్ వర్సెస్ బుగ్గన్న. మా కేశవ్ అన్న చాలా స్పష్టంగా చెప్పాడు, బ్యాంకు గ్యారంటీలు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100,000 కోట్లకి అప్పుకి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిందండి. ఈ అప్పంతా రేపు ఎవరు తీర్చాలా? మనం తీర్చాలా? మన్నెత్తనం పడుతుంది. ఈ భూమిపైన జగన్ రెడ్డి శాశ్వతం కాదు, బుగ్గన్న శాశ్వతం కాదు, ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం. నా భయం ఏంటంటే 2024కి మనకు వచ్చే ఆదాయం అప్పులు దానికి అయ్యే వడ్డీకి సరిపోతుందని భయపడుతున్నాం. అంటే జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదనిపిస్తుంది చూస్తుంటే, వీళ్ళెళ్ళే స్పీడ్ చూస్తుంటే అసలు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదేమో ఆంధ్ర రాష్ట్రం భయం పుట్టుకున్నాను. మద్యం వచ్చే ఆదాయం, రాబోయే 15 సంవత్సరాల ఆదాయంని ఎస్క్రో చేసి సెక్యూరిటైజేషన్ చేసి, అందుకని మద్యపాన నిషేధం ఉష్ అది ఉష్కకి వచ్చే ఆదాయాన్ని ఎస్క్రో చేసి దానిపైన 15,000 నుంచి 25,000 కోట్లు అప్పు తీసుకోవాలని ప్రభుత్వాలు అప్పు తీసుకుంటే కాదనట్లేదు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రామీణ అభివృద్ధి ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సింగపూర్కి పరిశ్రమ పెడితే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఈరోజు కూడా సింగపూర్లో హోటల్ కడితే ఇన్సెంటివ్లు ఇస్తారు తెలుసా? ఈరోజు కూడా అమెరికాకి వెళ్ళే ఇన్సెంటివ్లు ఉన్నాయి, యూరోప్కి వెళ్ళే ఇన్సెంటివ్లు ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ డబ్బులు ఎక్కువనా? వాళ్ళ ఆలోచన ఒకటే, ఉద్యోగాలు రావాలి. ఈరోజు ఒక పక్కన ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఒక్క పరిశ్రమ లేదు, ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అంటే నిరుద్యోగాలు ఇంకేమవ్వాలి ఆంధ్ర రాష్ట్రంలో? అంటే శాశ్వతంగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ చుట్టూ తిరగాలి మనం? మన బతుకు అంతేనా? ఇంకా జీవితాంతం అంతేనా? గతంలో నా పేరు ఎన్నో ఆరోపణలు చేశారు కదా, అమరావతి విషయంలో చేశారు, ఫైబర్ గ్రేడ్ విషయంలో చేశారు, పంచాయతీరాజ్లో చేశారు. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారు. వీళ్ళు ఏం పీకారండి 2 సంవత్సరాలుగా? నిరూపించారా? ఒకటే నిరూపించారా? ఇదిగో పలాన్ దిక్కుడు, ఇదిగో ఇక్కడ ఈ కాగితం పైన లోకేష్ సంతకం పెట్టాడు అని నిరూపించారా? లేదు. ఒక్క పరిశ్రమ తీసుకురండి ఎంత కష్టపడాలో నాకు తెలుసండి. ఎందుకంటే వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం లేదు, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకునే స్థాయి కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. మీరు నమ్మరు, కన్వెన్షన్ సెంటర్ లేదు. విశాఖపట్నంలో పెట్టుబడులు సదస్సులు పెట్టాలంటే దానికి మనం టెంట్లేసి పెట్టేవాళ్ళం. టెంట్లేసి సదస్సులు పెట్టామండి. బిల్ గేట్స్ తీసుకొచ్చాం, ఇతర దేశ మంత్రులు వచ్చేవారు, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. చిత్తూరుకి హీరో మోటార్ సెటిల్ వచ్చిందండి, మీరు అందరూ నమ్మరు. అప్పుడు ఇంకా అందరూ హైదరాబాద్ ఉన్నాం, అప్పటికి ఇంకా అమరావతి ఫైనలైజ్ అవ్వాల. హైదరాబాద్లో పొద్దున్న పేపర్ చదువుతుంటే ఒక ఆర్టికల్ వచ్చింది ఈనాడు బిజినెస్లో, హీరో మోటార్స్ దక్షిణ భారతదేశంలో ప్లాంట్ కోసం ఎత్తుకుతుందని ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందండి. అది చూసిందంటే నేను పెద్దని ఫోన్ చేశాను, ఇది ఉందంటున్నారు అంటే అవునా ఇమీడియట్గా చేద్దాం అన్నారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్ళారు, ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు. ఆయనకు అవసరం? ఆయనకు వచ్చింది ఏమన్నా కాంట్రాక్ట్ అని వచ్చింది? ఆయనకి టైర్లు తయారు చేసే కాంట్రాక్ట్ వచ్చిందా, లేదంటే బ్రేక్ ప్యాడ్లు తయారు చేసే కాంట్రాక్ట్ వచ్చిందా? లేదు. రాష్ట్రం కోసం ఎందుకు లేదు? నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పించాలి.
ఆనాడు మనం పోటీ పడే వాళ్ళం ఎఫ్డిఏలో అంతర్జాతీయ పెట్టుబడికి మనం మూడో స్థానంలో ఉండేవాళ్ళండి ఆంధ్రరాష్ట్రం. ఈరోజు 14 స్థానం పడిపోయాం, 14th ప్లేస్. అందుకే ఈ బాధ ఇంకా ఆవేదన ఎవరు చెప్పుకోవాలి నాకు కూడా అర్థం అవట్లే. ఎందుకంటే ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఒక టీసీఎల్ తీసుకురావాలంటే నేను చైనాలో ఎంత కష్టపడ్డా నాకు ఒక్కడే తెలుసు. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు ప్రొడక్షన్కి వచ్చింది. ఆ రోజు మేము కమిట్టాం సార్ దగ్గర, వాళ్ళేమిటి సార్ నేనుంటే కమిట్టాం 6 నెలల్లో ఈ ప్లాంట్ పూర్తి చేద్దాం కన్స్ట్రక్షన్ అని చరిత్ర సృష్టిద్దాం. వాళ్ళు అన్నారు 6 నెలలు మేము చేయలేమని. చైనా చెప్పారండి మేము చేయలేమండి 6 నెలలని. వాళ్ళు 6 నెలలు అన్ని కడతారు, 6 రోజులు కడతారు. వాళ్ళే మేము చేయలేము. లేదు లేదు మీరు కమిట్ అవ్వండి అంటే అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్లాంట్ కానీ ఇలా ఇప్పుడిప్పుడు ప్రొడక్షన్కి వస్తుంది. చాలా బాధ వస్తుంది. అది ఇప్పుడు ప్రొడక్షన్కి వస్తే ఈయన రెడీగా ఉంటాడు మళ్ళీ బుగ్గర. మేము ఇచ్చాం కదా అక్కడ వచ్చిన 2000 ఉద్యోగాలు మాదే కదా, రెడీగా ఉంటాడు మళ్ళీ రెడీగా ఉంటాడు. నేనంటే కియా మోటార్ రాజశేఖర్ రెడ్డి గారు లెటర్ తీసుకొస్తాడు ఏం చెప్పాలో నాకు అర్థం. సో ఈరోజు దాదాపు మనం 2.5 గంటలు సుదీర్ఘంగా చర్చించాం. దీంట్లో నాకు ప్రధానంగా 3 విషయాలు నాకు క్లారిటీ వచ్చింది. 1, జియో నంబర్ 59 పైన మనందరం కోర్టుని ఆశ్రయించాలని మీరు అందరూ కోరారు. దాని మేరకు కలిసికట్టుగా మనం పోరాడదాం. దట్ ఈస్ ఫస్ట్. 2, పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక నిరుద్యోగ గర్జన ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ కోరారు. రేపు అన్ని సంఘాల నాయకులు కూడా రేపు వస్తున్నారు. రేపు అందరం కలిసి ఇతర పార్టీ నాయకులతో కూడా నేను మాట్లాడి తప్పనిసరిగా అది ఎప్పుడు పెట్టాలి, ఎలా దాన్ని రూపొందించాలి తప్పనిసరిగా చర్చించి పెడతామని మీ అందరినీ హామీ ఇస్తున్నాను. ఆ గర్జనలో మీరందరూ భాగస్వామ్యం అవుతారని కూడా నేను ఆశిస్తున్నాను. మీరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరూ భాగస్వామ్యం అవుతారని నేనైతే ఆశిస్తున్నాను. 3, నిరుద్యోగుల పైన దొంగ కేసులు కానివ్వండి, హెరాస్మెంట్ కానివ్వండి, లేదంటే ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతామంటే జరిగితే ఒక వాట్సాప్ హెల్ప్ లైన్ నేను ఈ 72 గంటల్లో నేను ఏర్పాటు చేస్తాను. సో ఇమ్మీడియట్గా ఎవరిని ఇబ్బంది పెడితే అక్కడ మెసేజ్ పంపించండి. ఇమ్మీడియట్గా లీగల్ పంపించాలా లేదంటే రాజకీయ నాయకులు పంపించాలా అది మేము వర్కౌట్ చేసి నిరుద్యోగులకి అండగా మేము నిలబడతాం. దాంట్లో ఎవరికి సందేహం అవసరమే లేదు. మీతో కలిసికట్టుగా పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఒకే లోకేష్తోనో ఒక ఎల్ఐతోనే కాదు, అందరం కలిసికట్టుగా చేస్తేనే మనం పోరాడగలుగుతాం. ఈ ఉద్యమం ముందలు తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ నేను కోరుకుంటూ కుప్పం దగ్గర నుంచి చాలా దూరమైన ప్రాంతాల నుంచి మీరందరూ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నిరుద్యోగులందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ జగన్ రెడ్డి ఈ జాదవ్ రెడ్డి 230,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు నేనైతే పడుకోనని మీ అందరికి నేను హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్. చెప్పండి చెప్పండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ నేను గత 4 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. నా పేరు కిరణ్ కుమార్ సార్. అయితే 2016 సంవత్సరంలో నేను అప్పుడే సార్ కాంపిటీషన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. ఆ టైంలో 982 పోస్టులతో గ్రూప్ 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను ఆ టైంలో ఆ యొక్క సబ్జెక్ట్ని రీచ్ చేయలేకపోయాను, అంటే హెవీ సబ్జెక్ట్ వల్ల నా వల్ల కాలేదు. సరే 2018 అన్న ట్రై చేద్దామని చెప్పి నేను కూర్చుంటే 10 మార్కులతో నేను జాబ్ పోగొట్టుకోవడం జరిగింది. సర్లే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు ఉంటాయని నేను చాలా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అన్న. మన రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులు చూసి అసలు ఏం చేయాలో కూడా పరిస్థితి, అట్లు ప్రైవేట్ కంపెనీలో చేయలేని పరిస్థితి, ఇటు ఇంట్లో కూడా ఏం చెప్పలేని పరిస్థితి.
దీనివల్ల ఏం చేయాలా అని అసలు చాలా మనుషులు మదన పడుతూ ఉన్నాం అన్న. ఇంకోటి వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ పోస్టుల్ని సచివాలయం ఉన్న వారితో ఫిల్అప్ చేస్తూ ఉన్నారు అన్న. అంటే సచివాలయం వారిని మీరు ఏ విధంగా ఎలిజిబుల్ చేసుకున్నారు? గ్రూప్ టూకి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు మీరు ఏ విధంగా ఫిల్ చేస్తారు? అట్లా కరెక్ట్ కాదన్న, దీని మీద కూడా మీరు మాట్లాడాలి. సచివాలయానికి సంబంధించినటువంటి పోలీసులు ఉన్నారన్న, ఆ పోలీసులకి ఎలాంటి రన్నింగ్ లేదు, మెడికల్ ఫిట్నెస్ లేదు, అసలు ఏమీ లేదు. అలాంటి వారిని మామూలు పోలీసులుగా మీరు ఏ విధంగా అధికారాలు ఇస్తారు వాళ్ళకి? అది కరెక్ట్ కాదన్న. ఇంకోటి, నిన్న వైసీపీ అధికార ప్రతినిధి అన్న రవిచంద్రారెడ్డి గారు, టీడీపీ వాళ్ళే ఈ ఉద్యమాలు చేస్తున్నారు, నిరుద్యోగులు అసలు ఎవరూ కూడా ఉద్యమాలు చేయట్లేదు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనేసి మమ్మల్ని చాలా అసహ్యంగా అవహేళనగా మాట్లాడాడన్న. మేము ఎవరు చెప్పుకోవాలి ఈ మాట? కనీసం మేము ఎంతసేపు ధర్నాలు చేస్తున్నా కూడా ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మాతో జాలిగా మాట్లాడడం కానీ ఎవరూ లేదు. ఎగనిస్ట్గా ఎవరో ఒకరు వచ్చేసి ఈ సంవత్సరం ఏమో వచ్చే సంవత్సరం ఇస్తాం అని చెప్తూ ఉన్నారు. ఇంకోటి, వచ్చే సంవత్సరం జనగణన ఉందన్న, ఇంకోటి జోన్ల విభజన, జిల్లాల విభజన చేస్తారని తాకొస్తుంది. వచ్చే సంవత్సరం మీరు ఇవన్నీ చేస్తే మాకు ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు మాకు? ఆ ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఏదో ఈ సంవత్సరమే ఇవ్వండి. చాలామందికి ఏజ్ అయిపోతుంది, వాళ్ళు చాలామంది కుటుంబ పరిస్థితుల కారణంగా మొన్నటి వరకు కోచింగ్ తీసుకున్న వారు కూడా ఇంకా కాంపిటీషన్ ఫీల్డ్ నుంచి క్విట్ అయ్యే అవకాశం కూడా ఉంది. దయచేసి ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని గ్రూప్ టూ పోస్టులతో అన్ని పోస్టులు కలిపి మాకు ఈ యొక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే మన అవమానించేదానికి అందరు సిద్ధంగా ఉన్నారు. నేను చూస్తే బాధ ఏంటంటే ఇంత కష్టపడుతుంటే వీళ్ళందరూ వచ్చేసి పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు. అసలు రేపు మీరు నిరుద్యోగులైనా ముసలిలాగున్నారని కూడా చెప్తారు వీళ్ళు. వాళ్ళకి అలవాటైపోయింది అంటే ప్రజల్ని ఎగతాళి చేస్తాం, ప్రజాప్రతినిధులు అవమానిస్తాం, వీళ్ళకి అలవాటైపోయింది. అంటే ఇది మీకు మొదటిసారి మీరు అనుభవిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను, 2012 నేను అనుభవిస్తున్నా. అన్ని రకాలుగా నన్ను అవమానించారు, అవునా? అవమానిస్తూ ఉన్నారు, కానీ మనం అదే పడకూడదు. నేను కానీ ఆ రోజు భయపడి ఉంటే వన్ సైడ్గా ఉండేది. ఈరోజు ఈరోజు మనం అందరం పోరాడితే వాళ్ళు మనం చూసి భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే అన్నాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీరు చూడండి, అరబ్ స్ప్రింగ్ తీసుకోండి, ఇతర దేశాల్లో అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ మధ్యన, అంటే గత 15 సంవత్సరాలు తీసుకుంటే. డిక్టేటర్లో పడిపోయారు, దానికి కారణం యువశక్తి. యువశక్తి ఒకసారి తెలుసుకుంటే ఇంకెవరు తట్టుకోలేరు. ఇప్పుడు త్రిపుర ఒక మంచి ఉదాహరణ చెప్పారు, ఒక ఉదాహరణ వచ్చింది. ఇట్లా ఆరబ్ స్ప్రింగ్లో అనేక దేశాల్లో అదే మనం మొత్తం మారిపోయింది, వ్యవస్థనే మారిపోయింది. దానికి కారణం యువశక్తి. ఆ శక్తి మనలో ఉంది, కానీ అది ఒక్కరితో సాధ్యం కాదు. అందరం కలిసికట్టుగా ముందరికి వస్తే ఈ జగన్ రెడ్డి కాదు కదా, హోంమంత్రి గారు కాదు కదా, డీజీపీ గారు కాదు కదా, ఎవ్వరు మనం ఆపలేరు. దానికి మనందరం కలిసికట్టుగా పోరాడాలి. ఏంటి కిరణ్, మీరు దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ త్వరగా తీసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ మంతే గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అంటున్నారు. ఓ 10 రోజుల లోపల విజయవాడ కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా పెద్ద ఎత్తున గనక మీరు నిరుద్యోగ గర్జన లేదా యువగర్జన అని పిలిపిలిస్తే మేమంతా కూడా మీకు సపోర్ట్ చేస్తామన్నా. మాకు పోరాడాలనే శక్తి ఉంది, కానీ మాకు ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు పెద్దలు లేరు. అలాంటి పెద్దలు ఉంటే మేము మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ. తప్పనిసరిగా కిరణ్, ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాస్తాను. 28 వరకు ఈ నెల 28 వరకు సమయం ఇచ్చాము. దాన్ని చూసుకుని ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసుకుని మనం భవిష్యత్ కార్యాచరణ మనం రూపొందించుకున్నాం. మీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, దాంట్లో మీకు సందేహం అవసరం లేదు. కానీ ఇది ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసికట్టుకు వస్తేనే ఈ పోరాటం సక్సెస్ఫుల్గా ఉంటుంది. దానికి ఏంటంటే రేపు అన్ని సంఘాలతో కూడా నేను కూర్చుంటున్నా, వాళ్ళతో చర్చించిన తర్వాత
भविष्य कार्याचरण मैं प्रकटिस्ट अंदर की नमस्कार थैंक यू అందరూ ఒకసారి లైన్ లో ఉంటే కనుక ఫొటోస్ తీసుకొని బయటికి వెళ్ళచ్చు సో అందరు లైన్ లో ఉంటే ఫొటోస్ తీసుకోవచ్చు తొక్కేస్తారు తొక్కేసేస్తారు ఎవరున్నారు ఎవరు లేరు